హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికి. ఈరోజు మనము మంగళవారము స్పెషల్ క్లాస్ లో భాగంగా భక్తిలో స్థిరత్వాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. అసలు భక్తిలో స్థిరత్వం అంటే ఏమిటి, దాన్ని ఎలా పొందాలి, దానికి ఉన్న అనుకూలతలు ఏమిటి, ప్రతికూలతలు ఏమిటి, మన భక్తిలో స్థిరత్వం పొందలేకపోవడానికి కారణాలు ఏమిటి అనేది ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనము మన గురువులను స్మరించుకొని క్లాసులోకి వెళ్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుణ్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము భక్తిలో స్థిరత్వాన్ని పొందడానికి మనము ఆచరించవలసినవి కొన్ని ఉంటాయి, ఆచరించకూడనివి కొన్ని ఉంటాయి. అయితే ఆచరించవలసినవి ఏమిటి, ఆచరించకూడనివి ఏమిటి అనేది మనకి శ్రీల రూప గోస్వామి ఉపదేశామృతంలో మనకి వివరించారు. రెండు శ్లోకాలు, రెండు అతి ముఖ్యమైన శ్లోకాలు. ఏ విధంగా మనం భక్తిలో స్థిరత్వాన్ని పొందాలి అని ఒక శ్లోకం చెప్పారు, అందులో మనకి ఆరు కారణాలు ఇస్తారు. ఏ విధంగా మనం భక్తిలో ఏమి ఏమి ఆ పాటించకూడదు, ఏమి అనుసరించకూడదు అని కొన్ని అంశాలను ఇంకొక శ్లోకంలో చెప్పారు. అయితే ఈ రోజు మనము ఆ రెండు శ్లోకాలని కూడా వివరిస్తూ వాటిని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణల ద్వారా, కొన్ని పాయింట్స్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా భక్తిలో స్థిరత్వాన్ని పొందడానికి ఏమేం పాటించాలి అనేది చూద్దాం. దానికి మనకి ఈ విధంగా వివరిస్తున్నారన్నమాట. ఎప్పుడు మనం భక్తిలో ఎలా ఉత్సాహంగా ఉండాలనేది చూడాలి. ఇందులో మనకి ఉపదేశామృతంలోని మూడవ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు. ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్ తత్ కర్మ ప్రవర్తనాత్ సంగ త్యాగ తతో వృత్త షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. ఇందులో మనకి ఏం వివరిస్తున్నారంటే, స్వచ్ఛమైన భక్తియుత సేవకు అనుకూలమైన ఆరు సూత్రాలను ఇందులో వివరించారు. అందులో ఏమిటంటే, మొదటిది ఉత్సాహంగా ఉండడం. మనము చేసే సేవలో, భగవంతుడికి చేసే సేవలో ఎప్పుడు కూడా ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. మనకి చేసే సేవ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉన్నప్పుడు మనము ఉత్సాహం లేకుండా చేసిన దానికి, ఉత్సాహంతో చేసేదానికి ఎంతో తేడా ఉంటుంది. అందుకని భక్తిలో ముందు ఉత్సాహాన్ని కనబరచాలి. ఎవరైతే ఆ సేవని ఉత్సాహంతో చేస్తారో వాళ్ళ పురోగతి అనేది చాలా బాగా ఉంటుంది. రెండవది ఏం చెప్పారంటే, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించడం. అయితే నేను ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను, కానీ మన మీద మనకే నమ్మకం లేకుండా, మనము చేసే విధానం పట్ల నమ్మకం లేకుండా చేయకూడదు. మనకి ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను చేసే ఈ విధానం అతి ఉత్తమమైనది, నేను దీన్ని సాధించగలను అనే నమ్మకం మన మీద మనకు ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక 10th క్లాస్ పిల్లవాడు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఆ ప్రిపేర్ అయ్యే క్రమంలో వాడు ఎలా చదువుతాడు, ఇది నేను చదువుతాను, ఇది నాకు అర్థమవుతుంది, నేను మార్క్స్ సాధించగలను అనుకుంటాడు. నేను ఎలా అయినా ఫస్ట్ క్లాస్ మార్క్ తెచ్చుకోవాలి, లేకపోతే నేను 90% తెచ్చుకోవాలి అని చదువుతాడు. అంతేకాని అది ముందు ఆ మూడ్తోని మనం ప్రారంభించాలి. అంతేకాని నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు, ఇది నాకెక్కడవుతుంది అని మీరు ప్రారంభించారనుకోండి, ఆ మైండ్ సెట్ తోని మనం ఏది ప్రారంభించినా కానీ అది సక్సెస్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ మన మైండ్కి మనమే చెప్తున్నాము నేను ఇది చెయ్యలేను అని. నేను చెయ్యగలను అంటే, చెయ్యగలను అని ప్రారంభిస్తే చెయ్యగలమా లేదా అనేది తరువాత, కానీ ప్రారంభం చెయ్యగలను అని ప్రారంభించాలి. నెక్స్ట్ ఓపికగా ఉండడం అంటే పేషెన్స్. ఇప్పుడు చేసే క్రమంలో మనకి ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు, అడ్డంకులు రావచ్చు, కానీ ఎంతో ఓపికగా మనం ఆ చేసే విధానం ఓపికగా ఉండాలి. తర్వాత మనకి ఏ విధమైన నియమ నిబంధనలు చెప్పారో ఈ భక్తి మార్గంలో వాటిని మనం పాటించాలి. అందులో ముఖ్యమైన ఏమిటి,
శ్రవణం కీర్తనం ముఖ్యమైనవి. శ్రవణం మరియు కీర్తనం, ఆ శ్రవణ కీర్తనాలు చేసింది స్మరించుకోవడం, ఇది భక్తిలో ఎంతో ముఖ్యమైనది. ఆ తరువాత అభక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టడం, ఎప్పుడు కూడా అభక్తుల సాంగత్యాన్ని మనం తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ భావాలు, ఎవరితో మనం సాంగత్యాన్ని చేస్తామో వాళ్లకు ఉన్నటువంటి మూడ్, వాళ్ళకున్న భావాలు మన మీద కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకని ఎప్పుడు కూడా అభక్తుల సాంగత్యాన్ని తీసుకోకూడదు. ఇంకొకటి, మనము ఇంతకు ముందు ఆచార్యుల యొక్క అడుగు జాడల్ని అనుసరించాలి. ఎందుకంటే ఈ మార్గము మనకి చాలా కొత్త. మనం ఈ మార్గంలో పయనించాలి, భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఈ మార్గం మనకి కొత్త అయినప్పుడు మనమంతటా మనం ఎలా ముందుకు వెళ్ళగలం? ఎవరైనా కానీ ముందుకు మనకు మార్గం చూపించే ఆచార్యులు ఉంటే వాళ్ళ మార్గంలో మనం వెళ్ళడం వల్ల మనం సులభంగా ఆ మార్గాన్ని చేరుకోగలం. అందుకని ఎవరైతే ఈ 6 సూత్రాలని పాటిస్తారో వాళ్ళు భక్తియుత సేవకులు, చాలా సులభంగా వాళ్ళు ఆచరించగలరు, భక్తిలో పురోగతి చెందగలరు. అయితే ఈ 6 సూత్రాలని మనము పాటించడానికి వీలుగా మనము కొన్ని నియమాలని, అంటే ఏ విధంగా మనం వీటిని సులభంగా పొందవచ్చు, భక్తిలో పురోగతి చెందవచ్చు అని కొన్ని సులభమైన ఉదాహరణల ద్వారా మనము తెలుసుకుందాం. మొట్టమొదటిది, భక్తిలో స్థిరంగా ఉండాలి అంటే మొట్టమొదటి నియమం ఏమిటి అంటే మనము నామ జపము చాలా శ్రద్ధగా చేయాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని ఎంతో శ్రద్ధగా ఎవరైతే చేస్తారో వాళ్ళు భక్తిలో పురోగతి చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు మనకి కొత్తలో చాలా ఎంతూజియాజం ఉంటుంది, చాలా శ్రద్ధగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ కొంత సీనియర్స్ కాగానే ఏమనిపిస్తుందంటే ఏది చెప్పినా ఎవరు చెప్పినా దాన్ని ఈజీగా తీసుకుంటాం. అన్ని పనులు చేస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, లేకపోతే పనులు చేయడము శ్రద్ధ లేకుండా చేయడము, ఇంకొకటి ఉదయం పూర్తి చెయ్యలేకపోవడము, వేరే సమయంలో చేసినా కానీ శ్రద్ధగా చేయాలి. నేను ఏదో ఒక పని చేస్తున్నాను, ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను అందుకని నేను హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ ఉంటాను, కానీ నాకు అందరూ మాట్లాడుతూ ఉన్నారు, చుట్టుపక్కల అందరూ ఉన్నారు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక 2 గంటలు చేశాను అంటే నా 16 మాలలు పూర్తి అయిపోయి ఉంటాయి. ఎవరైతే ఆ విధంగా భావిస్తారో వాళ్ళు ఆ భక్తిలో పతనం చెందినట్టే. ఎందుకంటే మనము ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, అసలు హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు జపించాలి అంటే మనకి కలియుగంలో ఇచ్చింది హరే కృష్ణ మహామంత్రం. కలియుగంలో మనని మనము ఉద్ధరించుకోవడానికి ఇంతకు మించిన ఉత్తమమైన మార్గం లేదు అని భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతము చైతన్య చరితామృతంలో మనకి ఖచ్చితంగా చెప్పారన్నమాట. ఎందుకంటే కలియుగంలో ఇంతకు మించిన మార్గం లేదు. ఒకవేళ ఇంతకు మించిన మార్గాన్ని మనం ఆచరించాలి అని మనం అనుకుంటే మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, ఏ విధి విధానమైన, ఏ ధ్యానమైనా, ఎటువంటి మెడిటేషన్ అయినా, అది ఏదైనా కానివ్వండి, అది మనం ఈ కలియుగంలో దాని ద్వారా పర్ఫెక్షన్ అనేది సాధించలేం, అంటే మన లక్ష్యాన్ని సాధించలేం. మన లక్ష్యం ఏమిటి? భగవద్ధామం చేరుకోవడం. కొంతమందికి భక్తిలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ముక్తి అనేది వాళ్ళకి ఉత్తమ లక్ష్యం అయి ఉంటుంది. మనకి భక్తులకి భగవద్ధామం చేరుకోవడం ఉత్తమ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోవాలి. అనర్థాలని తొలగించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. అంతకు మించిన వేరే మార్గం లేదండి. ఇది ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ఆచరించి చూడడం వల్ల చెప్పగలుగుతున్నాము. మీరు చూడండి, ఎన్ని రోజుల నుంచి వేరే ఏ విధానైనా ఆచరించిన వాళ్ళు ఉండే ఉండొచ్చు. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరు. ఎప్పుడైనా సరే వాళ్ళకు తెలిసిన ఏదో ఒక విధానాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటారు. కానీ మన మీరు ఇప్పుడు ఈ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఇంతకు ముందు మార్గానికి, ఇప్పుడు మీరు అవలంబించే ఈ మార్గానికి, కృష్ణ చైతన్య మార్గానికి ఎంతో వ్యత్యాసాన్ని చూసి ఉంటారు. అది అనుభవంతో తెలుస్తుంది. హరే కృష్ణ మహామంత్రం ఎటువంటిదంటే ఒక పెద్ద గది నిండా మనం ఒక పత్తి వేశామనుకోండి, అది ఎప్పటి నుంచి వేశాము అంటే ఎన్నో జన్మల నుంచి అది పోగుపడి ఉంది. మనలో ఉన్న అనర్థాలు, మనకున్న పాప కర్మలు అవన్నీ కూడా
మనకి కొంతమందికి అనిపించవచ్చు, మాకేం పాపకర్మలు ఎక్కువ లేవండి, మేము పుణ్యాత్ములం అందుకే మేము సుఖంగా ఉన్నాం. ఎంతో మంది ఉన్నారు మా చుట్టుపక్కల బాధపడుతూ ఉన్నారు, నేను పుణ్యాత్మురాలిని కాబట్టి నేను సుఖంగా ఉన్నానని ఎవరైనా అనుకోవచ్చు. కానీ మనకి కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కొన్ని పరిస్థితుల్లో మనము కేవలం మన పాపానికి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం, కొన్నిసార్లు పుణ్యానికి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు పుణ్యానికి ఫలితం అనుభవిస్తున్నంత మాత్రాన ఇక ముందు కూడా నా జీవితం ఇలానే ఉంటుంది, తరువాత జన్మల్లో కూడా ఇలానే ఉంటుంది అనుకోకూడదు. పాప ఫలితం కూడా మనం అనుభవించవలసి ఉంటుంది. మన బ్యాగులో ఏమున్నాయో తెలియదు. మనకి సంచిత కర్మల ఒక పెద్ద బ్యాగేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చాం. ఎవరికైతే ఆ బ్యాగేజ్ లేదనుకోండి, ఆ సంచిత కర్మలు, అసలు ఈ భూమి మీదకి మనం రాము. ఈ భూమి మీదకి వచ్చాము అంటే మనకి పాప మరియు పుణ్య కర్మలు అనుభవించడానికే వచ్చాం. మనము, మా గురు మహారాజ్ చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా కానీ ఈ తెలుగు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వైకుంఠ వాసులే. ఈ వైకుంఠ వాసులే కానీ పతనం చెందడం వల్ల ఇక్కడికి వచ్చారు. అది ఏమిటి? నేనే భోగించాలి అనే ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం ఉండడం వల్లే మనం పతనం చెంది భౌతికమైన లోకానికి వచ్చాం. ఎప్పుడైతే మన ఆ ఉద్దేశాలు, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో దాన్ని బట్టి మన తదుపరి జన్మలు అనేవి ఉంటాయి, దాన్ని బట్టి మన చైతన్యం అనేది ఉంటుంది, దాన్ని బట్టి మన ఆలోచనలు కూడా ఉంటాయి. ఎవరైతే పూర్వజన్మ సుకృతి ద్వారా, లేకపోతే భక్తుల యొక్క పరిచయం ద్వారా భక్తి మార్గంలోకి వచ్చారు, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు తీసుకున్న ఈ మార్గం, ప్రతిరోజు కూడా మనం ఈ కృష్ణ చైతన్య మార్గంలో భగవద్ధామం చేరుకోవాలి అంటే ఎన్నైనా చేయనియండి. మీరు ప్రతిరోజు సేవ చేయండి, శ్రవణ కీర్తనాలు చేయండి, టెంపుల్కి వెళ్ళి సర్వీస్ చేయండి, ప్రీచింగ్ చేయండి, ఏమైనా చేయండి. కానీ అన్నిటి యొక్క లక్ష్యం ఏమిటి అంటే, ప్రతి ఒక్కదాని యొక్క లక్ష్యము హరే కృష్ణ మహామంత్రం జపించడమే. అది శ్రద్ధగా జపించడం కోసమే మనం ఈ చేసే ఎటువంటి ప్రాసెస్ అయినా శ్రద్ధగా జపించడం కోసమే. అటువంటి మనము హరే కృష్ణ మహామంత్రాన్నే మనము అశ్రద్ధగా జపం చేయడం వలన, మొత్తం జపం చేసిన తర్వాత కూడా మనకి ఏ విధమైన మార్పు మనలో రాకపోవడము, ఇవన్నీ మన అశ్రద్ధగా జపం చేయడానికి కారణాలు. అయితే మనము ఒకటి తెలుసుకోవాలి, శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఏమంటారంటే, ఎవరికైతే భక్తులకి సరిగ్గా జపము చేయరో వాళ్ళు జబ్బుతో ఉన్నారు అని అర్థమంట. ప్రభుపాదుల వారు చెప్పారు. ప్రభుపాదుల వారు ఎంత ప్యూరిటీ ఉందంటే ఆయనలో, ఆయన ఎవరినైనా ఒక వ్యక్తిని ఒకసారి కలిస్తే వాళ్ళు అంతకుముందు ఒక దొంగనే కావచ్చు, ఒక డ్రగ్ డీలరే అయి ఉండవచ్చు, వాళ్ళు ఏమైనా చేసి ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారి సాంగత్యంలోకి వస్తారో, ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు ఎదుటి వాళ్ళు భక్తులుగా మారిపోయేవారు. ఎందుకంటే ఆయనలో అంత ప్యూరిఫికేషన్ ఉంది. ఆయనలో అంత ప్యూరిఫికేషన్ రావడానికి కారణం ఏమిటి అంటే, శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకి వెళ్ళడానికి ముందు బృందావనంలో ఉన్నారు కొంతకాలం. బృందావనంలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా రాధా దామోదర మందిరంలో కూర్చొని జపం చేస్తూ ఉండేవారనమాట. ఎంతగా జపం చేస్తూ ఉండేవారంటే, ఆయన అక్కడ మందిరంలో జపం చేస్తూ ఉండడము, అక్కడ వాళ్ళు గోస్వాములు ఉన్నారు కదండి, జీవగోస్వామి మరియు రూపగోస్వామి సమాధుల దగ్గర కూర్చొని జపం చేస్తూ ఉండేవాడు రాత్రంతా ఏడుస్తూ. ఆయన కోరిక ఒకటే, మా గురు మహారాజ్ చెప్పారు ప్రచారం చేయమని, నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చెయ్యాలి. ఆ అర్హత ఎలా వచ్చింది అంటే, కేవలం నామజపం. ఎంతగా అంటే ఆయన దుఃఖిస్తూ నామజపం చేస్తూ ఉంటే అక్కడ చూసిన భక్తులు అనుకున్నారంట, ఈయన ఇప్పుడు సామాన్యంగా కనిపించవచ్చు కానీ ఇక ముందు ఈయన ఎన్నో సాధిస్తాడు తప్పకుండా అని. మనకి మనము మన శ్రీల భక్తి వినోద ఠాకూర్ గురించి తెలుసుకున్నాం. భక్తి వినోద ఠాకూరులు ముందుగా మనం ఆయన మొత్తం ఆయన గురించి మొత్తం తెలుసుకున్నాం. ఆ క్లాస్ ఎవరైనా వినకపోతే ఒకసారి వినండి. భక్తి వినోద ఠాకూర్లు ఎంత గొప్పవారంటే, ఆయన ఎంత గొప్ప గృహస్థుడు అంటే, కేవలం రోజు మొత్తంలో 2-2.5 గంటలు మాత్రమే పడుకునేవారు. రాత్రంతా కూడా పుస్తకాలను రచించేవారు. ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేవారు. ఆయన అంత బాగా సాధన చేసే భక్తి వినోద ఠాకూర్లు ప్రచారం చేయడానికి బయటికి వెళ్తే ఆయన సక్సెస్ కాలేకపోయారంట. అప్పుడు ఆయనకు ఒక వాయిస్ వినిపించింది, అంటే
మనకి ఒక ఆధ్యాత్మికమైన గొంతు వినిపించింది అనమాట. అందులో ఏం వినిపించింది అంటే, నువ్వు వెళ్ళి జపం చెయ్యి. ఆయన వెళ్ళి పూరిలో అక్కడ ఉన్నారనమాట, హరిదాస్ ఠాకూర్ యొక్క సమాధి, అక్కడికి వెళ్ళి జపం చేయడం ప్రారంభించారు. ఆ విధంగా ఆయన 6 సంవత్సరాలు జపం చేశారంట, భక్తి వినోద్ ఠాకూర్లు హరిదాస్ ఠాకూర్ యొక్క సమాధి వద్ద. ఆ తరువాత భక్తి వినోద్ ఠాకూర్లు మనకి ప్రచారం చేయడం ప్రారంభించారు. అది ఎంత బాగా సక్సెస్ అయిందంటే, మొత్తము ఆయన దాదాపుగా 500 నామహట్ట సెంటర్లని నడిపారు. ఇప్పుడు మేము ఆదివారము హెచ్ఎస్ఆర్ సెంటర్ నడిపిస్తున్నాము, కేవలం ఒకటి చిన్నది, వచ్చే భక్తులు చాలా తక్కువ. అటువంటివి ప్రతి ఆదివారము కూడా 500 నామహట్ట సెంటర్లు నడిపించారు. ఒక్కొక్క దగ్గరికి 2000 మంది భక్తులు వచ్చేవారంట. అంటే ఎంత సక్సెస్ చూడండి. నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను ప్రచారంలో, ఎవరు నేను చెప్పింది వినడం లేదు అని హరిదాస్ ఠాకూర్లు ఏం చేశారంటే, ఆయన ఏమీ చెయ్యలేదండి, ఎక్కడికి పోయి అడగలేదు, ఏదో శాస్త్రాలను అధ్యయనం చేయడం అది కాదు. ఆయన ఆల్రెడీ అంతకుముందే శాస్త్రాలను అధ్యయనం చేసి ఉన్నారు, ఎంతో జ్ఞానవంతులు ఆయన. అయినప్పటికీ హరే కృష్ణ మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతోని ఎప్పుడు జపం చేశారో, ఆయన ముఖత ఏదైనా ఒక వాక్కు వస్తే ఎవరైనా ఇంకా వినాల్సిందే, అంత పవిత్రత వస్తుంది. అందుకని మీరు ప్రతిరోజు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని అందరు సీరియస్ గా జపించండి. ఏదో ఒక నేను చేస్తున్నాను అని నామకే వాస్తే జపాలు వద్దు. మీరు ఎంత వీలైతే అంత, మీరు ఎన్ని మాలలు చేస్తున్నారో అన్ని మాలలే చేయండి, కానీ శ్రద్ధగా చేయండి. ఎప్పుడైతే శ్రద్ధగా నామ జపాన్ని చేస్తామో, దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే, అది మనము మాటల్లో చెప్పడం కాదు, ఖచ్చితంగా మనకే అర్థమవుతుంది. మనం ఎవరైనా ఒక మాట ఎవరికైనా చెప్తే వాళ్ళ మీద ఏ ప్రభావం చూపించడం లేదు అంటే, మనము నామజపం సరిగ్గా చేయడం లేదు అని అర్థం. భక్తి వినోద్ ఠాకూర్లే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి ప్రచారం చేశారు. ఇంకా మనం ఎంత అండి? మనము అంత గొప్పగా ప్రచారం చెయ్యకపోయినా, కనీసం భక్తిలో మనం పురోగతి చెందాలి, భక్తిలో స్థిరత్వాన్ని పొందాలి అంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని మించింది ఏమీ లేదు. హరే కృష్ణ మహామంత్రం ఎలాంటిది అంటే, మన భక్తి అనే ఒక సౌధానికి ఒక పిల్లర్ వంటిది అనమాట. ఆ పిల్లర్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుందో, మన సౌధం అంటే మన బిల్డింగ్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఆ పిల్లర్ వీక్ గా ఉంటుందో, ఆ పిల్లర్ వీక్ గా ఉంటే ఏమవుతుందండి, ఆ బిల్డింగ్ కూలిపోతుంది. మీరు ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టండి, ఈ పిల్లర్ వీక్ గా ఉంటే ఎప్పటికైనా బిల్డింగ్ కూలిపోతుంది. అందుకని చాంటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ప్రతి ఒక్కరూ చాంటింగ్ మీద ఫోకస్ చేయాలి. రెండవ నియమం ఏమిటి అంటే, విద్యార్థిని. మనకి శ్రీమతి రాధారాణి విద్యార్థిని అంటే, ఎప్పుడు కూడా మనము ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం భక్తిలో కొత్తగా వచ్చినప్పుడు ఎవరేం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటాం. కొంత సీనియర్స్ అయ్యామనుకోండి, ఆ క్లాస్ ఏమైనా చెప్తుంటే, అబ్బా వీళ్ళు చెప్పే క్లాస్ ఇంతకుముందు విన్నదే, ఇవన్నీ మాకు తెలిసినయే, ఇంతకుముందు మీరు చెప్పే భక్తి వృక్షాన్ని 2-3 సార్లు వినేశాను మాతాజీ, ఇంకా నాకు అవసరం లేదు, నాకు అన్ని ఆల్రెడీ తెలుసు. అంబరీష్ మహారాజ్ స్టోరీ చెప్తున్నారా, ఎన్నిసార్లు చెప్తారు మాతాజీ అంబరీష్ మహారాజ్ గురించి, ఇప్పటికి మేము ఎన్నిసార్లు విన్నాము. మన ఆలోచన అనేది అలా మారిపోతుంది. కానీ శ్రీమతి రాధారాణి ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిని. ఆమెకు ఒక పేరు ఉందన్నమాట, శ్రీమతి రాధారాణి యొక్క 1000 నామాలలో 1008 నామాలు ఏమో ఉన్నాయి మాతాజీ, ఆమె యొక్క ఒక నామము విద్యార్థిని. మొత్తము జ్ఞానానికే మూలము శ్రీమతి రాధారాణి, కానీ ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా చెప్తే వినడానికి సిద్ధంగా ఉండేదంట, నేర్చుకోవడానికి ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉండేది. మనం భక్తి జీవితంలోకి వచ్చిన కొన్ని రోజులకి ఎలా మారిపోతామంటే, అన్ని మాకే తెలుసు అనే భావం అనేది వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి మాతాజీస్, ఎలా ఉండాలి మనం? నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎవరైనా చూస్తుంటే క్లాస్ చెప్తున్నారనుకోండి, ఇప్పుడు మనం చాలా సీనియర్స్ అయిపోయాం కదా, ఎదుటి వాళ్ళు క్లాస్ చెప్తుంటే వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటాం. ఎలా అంటే, అసలు ఈ క్లాస్ చెప్పారు కానీ ఇందులో అసలు ఈ పాయింట్ అసలు బాగాలేదు, ఈ పాయింట్ ఇంకా బాగా చెప్పొచ్చు, ఇది బాగుంది, ఇది ఇంతకు ముందే విన్నాము, వీళ్ళు అసలు ఎంత స్లోగా చెప్తున్నారో క్లాసు, అసలు ఈ క్లాస్ లో తెలుసుకోవడానికి ఏమీ లేదు. అలా ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో, అసలు ఈ విధమైన ఆలోచన మనం వచ్చినప్పుడు ఇంకా క్లాస్ ఏం వింటాం చెప్పండి. అందుకని ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మన
దాహం అనేది తీరకూడదు. ఎంత జ్ఞానం పొందినా మన దాహం తీరకూడదు, ఎంత నామ జపం చేసినా మన దాహం తీరకూడదు. అలాగే మనం అందరం కూడా గృహస్థులం, గృహస్థులకి ఎంత దానం చేసినా దాహం తీరకూడదంట. ఈ మూడు విషయాలలో ఒక గృహస్థుడికి, ఒక కృష్ణ భక్తుడికి నిత్య దాహార్తి అయి ఉండాలి. ఎప్పుడు ఇంకా ఇంకా కావాలి అనే భావం మనకు ఉండాలి. అందుకని మాకు అన్నీ తెలుసు అనే భావాన్ని మనం పక్కకు పెట్టాలి. మనం కొత్తగా, నేను కొత్తగా వచ్చాను భక్తిలోకి అనే భావం ఎవరికి ఉంటుందో, ఎవరైనా చెప్పితే వినడానికి సిద్ధంగా ఉంటారు, లేకపోతే అది ఉండదు. ఈ ఈ లక్షణం మనము భక్తిలోకి వచ్చిన అందరికీ కూడా వస్తుంది. దీనికి ఎవ్వరూ కూడా మినహాయింపు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ స్థితిలోకి వస్తారు. కాకపోతే మనం ఏం చేయాలంటే, మరలా మరలా మనం సీనియర్స్ నుంచి క్లాసెస్ వింటూ ఉంటే మనలో ఉన్న ఈ ఒక్కొక్క లక్షణాన్ని మనం తెలుసుకొని వీటిని మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని దీనికి ఎప్పుడు కూడా మనము సిద్ధంగా ఉండాలి. ఇంకొకటి, మూడవది ముఖ్యమైనది ఏమిటంటే, అది ఎక్కువగా మనము కృష్ణ చైతన్యంలో సాధన చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కువ సాధన, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అది ఎంతగా హార్డ్ వర్క్ చేయాలి అంటే, మనకు అనవసరమైన విషయాలు ఏవి కనిపించకూడదు, వినిపించకూడదు, అలా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అన్నమాట, మనము చేసేది తక్కువ కానీ నేను ఎక్కువగా చేసేస్తున్నాను అనే ఫీలింగ్. మనం చేసేదంతా అణువంత, కానీ నేను ఎంతో భక్తిలో ఎంతో పురోగతి చెందాను, నేను ఎంతో చేసేస్తూ ఉన్నాను అనే భావన. ఎప్పుడైతే ఆ భావన వచ్చేసిందో అదే మన పతనం. ఇంకా ఎంతగా మనము భగవంతుడికి చేసే సేవలో ఎప్పుడు ఎంత ఎంతూజియాజంగా, ఎంత హార్డ్ వర్క్ చేయాలి అనే దానికి సిద్ధంగా ఉంటామో, అప్పుడు మనకి ఏం చేసినా కానీ కష్టంగా అనిపించదు, ఇష్టంగా అనిపిస్తుంది. చేసే సేవ కష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలి. మనకి ఎప్పుడైతే ప్రేమ అనేది వస్తుందో, మనం చేసే సేవ మీద ఇష్టం అనేది వస్తుందో, మనకి ఏది కష్టం అనిపించదు, ఇష్టం అనిపిస్తుంది. మనము అలా ఇప్పుడు చూడండి, మీరు ఎక్కువగా సాధన చేస్తే, ఎక్కువగా సేవ చేస్తే, మనము మీరు చూడండి, ఉదయం ఇంతకు ముందు లేచేవాళ్ళం కాదు, ఇప్పుడు అందరం కూడా ఉదయం లేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉదయం లేస్తే బయట నుంచి చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఈమె చాలా తక్కువ నిద్రపోతుంది, ఈమె ఆరోగ్యం పాడవుతుంది అని. ఎవరైనా కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా అనుకోవచ్చు, కానీ మనము మన యొక్క సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో చెప్పాలి అంటే, ఉదయం లేవడం వల్ల మీ ఆరోగ్యం పాడైందా బాగైందా మాతాజీ? హరే కృష్ణ. ఏకాగ్రత వస్తుంది, అనుకూలమైన సమయం మాతాజీ వల్ల ఏకాగ్రతతో జపం చేసుకోగలుగుతుంది మాతాజీ. 3:30 గంటలు ఇస్తేనే ఏకాగ్రత ఉంటుంది. ఎవరు మందలిచ్చారు, ఫోన్ రావు, ఏమి ప్రశాంతంగా చేసుకోవచ్చు. హరే కృష్ణ. మనము సాధన మనం ఎక్కువగా చేస్తున్నాం అనేది వేరే వాళ్ళకి భావన కలగొచ్చు, కానీ దానివల్ల మన ఫిజికల్ గా మన బాడీ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, మన మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఎక్కువగా రెస్ట్ తీసుకున్నప్పుడు, ఎక్కువగా ఫ్రీగా ఉన్నప్పుడు, టీవీలు చూసినప్పుడు, అందరితో ముచ్చట పెట్టినప్పుడు, అప్పుడు బాగుందా మీ మెంటల్ హెల్త్? ఇప్పుడు బాగుందా మాతాజీ చెప్పండి. ఇప్పుడే బాగుంది, ఇప్పుడే బాగుంది మాతాజీ. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కృష్ణ సేవలో బాగుంటుంది. బయటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అజ్ఞానం వాళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, అనవసరంగా పడుతున్నారు అనుకుంటారు. కానీ కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు ఎవరూ అలా అనుకోరు. ఎంత భక్తిలో మనం పురోగతి చెందితే అంత ఇంకా చేయాలనిపిస్తుంది, దాన్నే మనము రుచి అంటాం. ఎప్పుడైతే ఇవన్నీ మనం ఆచరిస్తూ ఉంటామో, దానివల్ల ఏం పొందుతాము? నేను మీకు ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాక నేను మీకు చెప్తాను. మనకి మనము చేసే సేవ అనేది, గురువు ఎప్పుడైతే ప్రసన్నమవుతారో, ప్లీజ్ అవుతారో, అప్పుడు ఏం జరుగుతుందండి? శ్రీల ప్రభుపాదుల వారు ఒకటి చెప్పారు, ఏమిటి? చైతన్య చరితామృతం. మనం అందరం కూడా ప్రభుపాదుల వారి లీలామృతంలో ఈ విషయం తెలుసుకున్నాం. చైతన్య చరితామృతం 17 వాల్యూమ్స్, అప్పుడు 17 కూడా లేవండి, 11 ఏమో ఉన్నాయి పూర్తిగా అయితే మొత్తం. ఇప్పుడు మనకు అన్నున్నాయి, అప్పుడు 17 వాల్యూస్ ఉన్నాయన్నమాట. అవి పూర్తిగా
ఒక్కటి తయారు చేయడానికే 2 నెలల కంటే ఎక్కువ టైం పడుతుంది. అలాంటిది మొత్తం అన్ని పుస్తకాలని కూడా 2 నెలల్లో పూర్తి చేశారు ప్రింటింగ్. అలా ఎన్నో ఉంటాయండి. ఇప్పుడు మనము కేవలం ప్రభుపాదుల వారు ఏం చేశారంటే డిక్టాఫోన్ తోని వాటి రికార్డ్ చేశారు. దాన్ని స్క్రిప్ట్ రాసుకోవాలి, అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూడాలి, ఆ తర్వాత ట్రాన్స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత స్కెచింగ్ చేయాలి, కవర్ పేజ్ చేయాలి, పబ్లికేషన్కి ఇవ్వాలి, తర్వాత ప్రింటింగ్ అవ్వాలి, చాలా పనులు ఉంటాయి. అవన్నీ కూడా డివోటీస్ 2 నెలల్లో పూర్తి చేస్తే ప్రభుపాదుల వారు ఎంతో సంతోషించారనమాట. ఎంతో సంతోషించి చెప్పారు వాళ్ళందరికీ, మీ అందరినీ కూడా దగ్గరుండి నేను బ్యాక్ టు గాడ్ హెడ్ తీసుకెళ్తాను. ఎవరైతే అందులో పాల్గొన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ బ్యాక్ టు గాడ్ హెడ్. ఎవరు చెప్పారు? ప్రభుపాదుల వారే భరోసా ఇచ్చారు. గురువు ప్రసన్నమవుతే మనం చేసే సేవతోని భగవద్ధామం గ్యారంటీ. ఇంకా అందులో నో డౌట్ అనమాట. గురువు ప్రసన్నమవ్వాలి. గురువు ప్రసన్నమవుతే కృష్ణుడు ఆటోమేటిక్ గా ప్రసన్నమవుతాడు. మనము ఇంకా మనందరికీ కూడా దాదాపుగా 40-50 సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఉన్నారు. ఇంకా చిన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారేమో, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు. మనం ఇంకా ఎన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటామండి? ఉంటే మహా అయితే 10 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటాం, 10, 15. ఇంకా తర్వాత ఉన్నా కానీ మనకు ఆరోగ్యం బాగోదు. అలాంటప్పుడు ఈ కొన్ని సంవత్సరాలు మనము శ్రద్ధగా సాధన చెయ్యాలా, హాయిగా ఫ్రీగా ఉంటూ వీలైతే చేస్తాను, వీలవ్వకపోతే చెయ్యను, ఇంకా మనకి ఎక్కడ సమయం ఉంది? అందుకని మీరు ఎంత చేస్తున్నారో మీ శక్తి కొలదే చెయ్యండి, కానీ శ్రద్ధగా చెయ్యండి. మీ శక్తి కొలది మనని మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే ఇంకొకటి, మనకి కొన్ని సేవలు ఇస్తూ ఉంటారు భక్తులు. అయితే వాటిని మనం ఏ విధంగా తీసుకుంటాం అనేది ఇంకో నియమం. నాలుగవది ఏమిటి అంటే, మన సైకో ఫిజికల్ నేచర్ కి బియాండ్ గా చేయాలి. అంటే మన మనస్సు మరియు దాని తగ్గట్టు మన శరీరం. మనము కొన్నిసార్లు మనకి ఎవరైనా కానీ సీనియర్స్ కానీ మన గురువు కానీ ఏదైనా సేవ ఇచ్చారనుకోండి, కొన్ని సేవలు అయితే చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం, కానీ కొన్ని సేవలు చేయడానికి సిద్ధంగా ఉండం. ఎందుకంటే నేను దీనికి అలవాటు పడిపోయాను, ఇదే నేను చేస్తాను, అది కాదు మాతాజీ, ఇది మీరు చేయగలరు చేయండి అంటే నేను చెయ్యలేనండి, ఇది నాకు రాదు. మనము ఎప్పుడు కూడా సేవ చేయడానికి కృష్ణ సేవ, గురువు యొక్క సేవలో మనమంటూ ఒక బౌండరీ లైన్ గీసుకొని అందులోనే ఉండకూడదు. మన శక్తి సామర్థ్యాల కొద్దీ వాళ్ళు మనకి చెప్తారు, దాన్ని తగ్గట్టు మనని మనం మార్చుకోవడానికి చూడాలి. ఎప్పుడైనా సరే నేను ఇలానే చేస్తాను, ఇదే చేస్తాను అనేది మనము రిస్ట్రిక్షన్స్ మనకు మనం పెట్టుకోకూడదు. ప్రయత్నం చేయాలి. సక్సెస్ అవుతామా లేదా అది తరువాత, అది గురువు చూసుకుంటాడు, అది మన ప్రాబ్లం కాదు. సక్సెస్ మాత్రం అవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే అది అది ఏ విధంగా అంటే, మనము చెయ్యాలి అనే ఆలోచనతోని మొదలు పెడితే మనం చెయ్యగలం. నేను చెయ్యలేను అని ఎవరైనా మొదలు పెట్టారనుకోండి, అది ఖచ్చితంగా వాళ్ళు చెయ్యలేరు. ఆ తర్వాత ఇంకొకటి, ఐదవది మనం తెలుసుకుందాం, ఏమిటంటే మనము కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం. ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఇలాంటి ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాము, ఆ కష్టకాలాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే, మనని మనం పవిత్రం చేసుకోవడానికి ఆ కష్టకాలంలో కృష్ణుడు మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకొని దాని నుంచి ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కొన్ని పరిస్థితులు వస్తాయి కొంతమందికి, ఎలా ఉంటుందంటే ఏం చేసినా కానీ మనకి ఇబ్బంది, ఏం చేసినా మనకి ఎందులో పురోగతి ఉండదు, ఆధ్యాత్మికంగా ఉండదు, భౌతికంగా మనకి పురోగతి ఉండదు, ఏం చేయాలన్నా అన్ని ఇబ్బందులే, ఏ ఒక్క పరిస్థితి కూడా మన చేతుల్లో ఉండదు, మనం మార్చాలి అనుకున్నా మార్చలేము, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండరు, మనని అందరూ అపార్థం చేసుకునే వాళ్ళే, మన పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోరు, మనం ఒంటరిగా ఫీల్ అవుతాం. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది భక్తినే వదిలేస్తారు. ఎందుకు వచ్చిందండి భక్తి జీవితం నాకు, ఇవన్నీ చేయాలి, అసలు ఇప్పుడు నా వల్ల కాదు, ఇప్పుడు నేను చెయ్యలేను, నా ఆరోగ్యము, మా కుటుంబ పరిస్థితులు,
మాకు మళ్ళీ కుటుంబ సభ్యులు నాకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అది మీకేం తెలుసు, నా ప్లేస్లో ఉంటే మీకు అర్థం అవుతుంది. ఇలాంటి సిచ్యువేషను జీవితంలో ఎవరికైనా ఎప్పుడూ ఒకసారి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే పూర్వజన్మలో మన కర్మానుసారము కొన్ని పరిస్థితులు అనేవి మనకి ఇవ్వబడతాయి. ఆ పరిస్థితుల్ని నుంచి ఎవరైతే తట్టుకొని బయటికి వస్తారో వాళ్ళు ఎలా మారిపోతారంటే, మనము ఒక సముద్రంలో ముత్యపు చిప్పల్లో ఒక ముత్యం దొరుకుతుంది, మళ్ళీ కొన్ని రత్నాలు దొరుకుతాయండి, కొన్నిసార్లు ఏమో మనకి ఈ డైమండ్ గనుల్లో డైమండ్ దొరుకుతుంది. అది చూసినప్పుడు ఎలా ఉంటుందంటే అసలు వాటికి వెలుగే ఉండదు, అవి కొత్తగా దొరికినప్పుడు అసలు వాటికి ఏ విధమైన వెలుగు ఉండదు. డైమండ్కి అయితే దాన్ని ఏం చేస్తారంటే డైమండ్ ని డైమండ్ తోనే సాన పెడతారు, వేరే దేంతో సాన పెట్టలేరు. ఎప్పుడైతే సాన పెడతారో అది ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంటుంది. సాన పెట్టినప్పుడు ఎంతో కష్టం ఉండవచ్చు, కానీ అది తట్టుకోవాలి. అందుకనే మనకి కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, ఒక రాయిని చెక్కినప్పుడు ఎలా ఉంటుందండి, ఒక రాయిని మనము ఉలితోని చెక్కుతాం. ఒక శిల్పి ఏం చేస్తాడంటే ఒక రాయిని ఉలితోని చెక్కుతాడు. చెక్కినప్పుడు అది బాధ అనుకుంటే ఎంతో బాధ. మనము ఎవరైనా మనల్ని ఒక సుత్తేసి కొడుతున్నారనుకోండి, అది ఎలా ఉంటుంది? ఆ రాయి, అది నేను బాధపడుతున్నాను అనుకుంటే ఎప్పుడు కూడా ఆ రాయిలోంచి అందమైన దేవుడి యొక్క విగ్రహం రాదు. అదే విధంగా మనల్ని కష్టపడుతున్నాం, మనం బాధ పెడుతున్నాడు కృష్ణుడు, మనల్ని పట్టించుకోవట్లేదనే బాధ అనేది మనకి ఉన్నప్పుడు మనం భక్తిని వదిలేశామనుకోండి, అక్కడితోని ఎప్పుడైతే మనం భక్తిని వదిలేశామో మన చుట్టుపక్కల మనని పట్టుకోవడానికి ఎంతో మంది ఉంటారు. పూర్తిగా మనని భక్తి జీవితంలోంచి వెనక్కు లాగి మనని అభక్తుల్ని చేస్తారు. ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా భక్తిలో పురోగతి చెందడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎలా అయితే ఒక రాయిలోంచి ఒక ప్రతిమ వచ్చిందో, భగవంతుడి యొక్క విగ్రహం వచ్చిందో, మనము కూడా ఎంతో అందమైన శిల్పంలాగా తయారవుతాం. మనలో ఉన్న అనర్థాలు పోతాయి, మనం పవిత్రమవుతాం. ఇంతకు ముందు మనము పడ్డ బాధల వల్ల మనం ఎన్నో నేర్చుకుంటాం. ఇక ముందు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇటువంటి వ్యక్తులు మనకు తారసపడ్డప్పుడు మనం ఎలా ఉండాలి అని ఎన్నో నేర్చుకుంటాం. అందుకని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎవరు కూడా భక్తికి దూరం అవ్వకూడదు. ప్రతికూల పరిస్థితులు అందరికీ ఉంటాయి, లేని వాళ్ళు అనేది ఉండరు. మనకి బయటికి చూడడానికి ఎవరైనా అంత బాగా ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉంటే మనకు అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఏమిటి. బయట నుంచి చూడడానికి అందరు బాగున్నారనే అనిపిస్తుంది. మనకేం చెప్తుంటాం, మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఏమిటి, దూరంగా ఉన్న కొండలు ఎలా ఉంటాయి, దూరంగా ఉన్న కొండలు నున్నగా ఉంటాయి, దగ్గరికి వెళ్తే ఉంటాయి అలా మొత్తం ఎత్తు పలాలే. అలానే మన జీవితాలు కూడా, మనం ఆల్రెడీ ఎంతో బ్యాగేజ్ సంచిత కర్మలు మోసుకొని వచ్చినప్పుడు ఏ ఎత్తు పలాలు లేకుండా హాయిగా జీవితం సాగుతుంటే మాత్రం నేను భక్తిని కొనసాగిస్తానంటే అది ఎప్పటికీ జరగదు, ఎప్పటికీ జరగదు. అది ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది, సమస్య మారవచ్చు కానీ మన సఫరింగ్, మన బాధ మాత్రం మారదు. అందుకని ఎప్పుడు కూడా భౌతికమైన పరిస్థితుల వల్ల మనం భక్తికి దూరం అవ్వకూడదు. ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా దగ్గర అవ్వాలి కృష్ణుడికి. మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట, ఒక ఉత్తమ భక్తుడు, ఒక శుద్ధ భక్తుడికి ఉదాహరణ ఏమిటి అంటే, మీరు ఎవరన్నమాట ప్రభుపాదుల వారిని అడిగారు, శుద్ధ భక్తుడికి ఉదాహరణ చెప్పండి ప్రభుపాద అంటే, ఆయన ఏమన్నారంటే, అసలు నాకు భక్తిలో ఏ విధమైన ఇబ్బంది అనేది లేదు, భక్తి జీవితంలో నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు, కంప్లైంట్ లేదు. ఎవరంటారో నువ్వు చేసే ఏ సేవలో అయినా, ఏ భక్తుడితో అయినా, ఏ పరిస్థితుల్లో నాకు ఏ ఇబ్బంది లేదు అంటే, నువ్వు 100% పోనీ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, ఆయనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయంటే ఉండవు, ఎన్నో ఉంటాయి. స్వయంగా మా గురు మహారాజ్ జయపతక స్వామి మహారాజుని అడిగితే నీకేంటి ఇబ్బంది అంటే, నాకేం ఇబ్బంది లేదు, అంత మా గురు మహారాజు ఉన్నాడు, ఆయన చూసుకుంటున్నాడు, నేను ఆయన చెప్పింది చేస్తున్నాను అంతే, కొంచెం అంత మా గురు మహారాజ్ శక్తి అని చెప్తారు. అలాంటి ఉత్తమ భక్తులు
మనం ప్రహ్లాద్ మహారాజుని చూసామనుకోండి, ప్రహ్లాద్ మహారాజ్ ఎప్పుడైనా మా నాన్నగారు నన్ను బాధ పెడుతున్నారు, నన్ను కష్టపెడుతున్నారని కంప్లైంట్ చేశాడా నారాయణుడు? లేదు మహారాజ్, చేయలేదు చేయలేదు. చేయలేదు. ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు ఆయన. ఆయన అసలు ఎప్పుడు ఆయన కొండ మించి కిందికి తోస్తూ ఉంటే కూడా నన్ను రక్షించు నారాయణ అని అడగలేదు ఆయన. నారాయణ నామం ఆయన స్వతహాగా తలుచుకునేవాడు అంతే, రక్షించు అని నన్ను అడగలేదు. స్వయంగా భగవంతుడే రక్షించాడు. ఆయనకి ఏ విధమైన కంప్లైంట్స్ లేవు ఆయన జీవితంలో. మనకు ఆ స్థాయి ఉండకపోవచ్చు, అయినా కానీ ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే మన భక్తి జీవితంలో మనకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని మనము పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి అనుకోవడం కోసం తెలుసుకుంటాం. కానీ ప్రహ్లాద్ మహారాజ్తోని మనని మనం పోల్చుకోవాలి అని కాదు. మనకు ఆ స్థాయి ఎప్పటికీ రాకపోవచ్చు, యాజ్ ఏ సాధకులుగా మనకు ఆ స్థాయి రాకపోవచ్చు. ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ప్రహ్లాద్ మహారాజ్ ఉన్నారు, అందరూ అవలేరు కదా. ఎవరు అందరికీ ఆ స్థాయి రాదు. మనం ఎందుకు ఇంత గొప్ప భక్తుల గురించి తెలుసుకుంటామంటే వాళ్ళంత గొప్పగా చేయకపోయినా మన పరిస్థితుల్లో మనము ఉన్నప్పుడు, మనకు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని చూసి మనం వాటి పట్ల ఎలా రియాక్ట్ అవుతున్నాము, అది ఇంపార్టెంట్. అందుకని మనకి కష్టకాలం ఎప్పుడు కూడా మనని మనని పవిత్రం చేస్తుంది, దాని నుంచి ఎన్నో పాఠాలని నేర్పిస్తుంది మనకి. ఇవన్నీ కూడా కృష్ణుడు మన మీద కృపతో చేస్తున్నాడు. నాలో ఉన్న అనర్థాలు పోగొట్టడానికి, వాటి నుంచి నేను నేర్చుకోవడానికి కృష్ణుడి ఇచ్చే కృప మన మీద అని మనం ఎప్పుడైనా తెలుసుకోవాలి. నెక్స్ట్, ఓపికగా ఎదురు చూడాలి. దేనికి ఓపికగా ఎదురు చూడాలి? మనం అనుకోవచ్చు భక్తిలో అందరం ఒకటేసారి వచ్చామండి మేమందరం కూడా, కానీ కొంతమంది మాతాజీలు ఎంత ఫాస్ట్గా పురోగతి చెందుతున్నారు, ఎంత బాగా సేవ చేస్తున్నారు. ఆ ఉదయమే లేచి చేస్తున్నారు 16 మాలలు, నా వల్ల కావడం లేదు, నేను చెయ్యలేకపోతున్నాను అని మనం ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు. వాళ్ళ యొక్క స్థాయి వేరు, నా స్థాయి వేరు. నేను కూడా ప్రయత్నిస్తాను, నేను కూడా ఖచ్చితంగా పురోగతి చెందుతాను అనుకోవాలి. కానీ వేరే వాళ్ళని చూసి ఆ నాకు అంత శక్తి లేదు, నేను ఎప్పటికీ చెయ్యలేను, అసలు ఇదంతా నా వల్ల కాదండి, ఇదంతా నేను చెయ్యలేను. ఒక భక్తుడు ఉన్నాడంట, ఆ భక్తుడికి వాళ్ళ గురువు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అది ఏమిటి అంటే, ఒక పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయిని నువ్వు నెట్టాలి. అది ఆయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. అయితే ఆయన సాధన చేస్తున్నాడు, రోజు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దాన్ని నెట్టలేకపోతున్నాడు. అప్పుడు ఎవరో మాయ, ఎలా అంటే మనలాంటి వాళ్ళు పక్కకెళ్ళి చెప్తారనమాట, ఎన్ని రోజులు ప్రయత్నం చేస్తావు, ఇన్ని రోజులు ప్రయత్నం చేసావు, ఏమన్నా సక్సెస్ అయ్యావా, అని నీకెందుకు చెప్పు ఇదంతా, హాయిగా మాలాగా ఉండక ఇవన్నీ వదిలేసే, అసలు నువ్వు వదిలే, నీకెందుకు ఇవన్నీ. అప్పుడు ఏం చేస్తావు, అసలు మనకి యాక్చువల్గా మనసులో ఉంటుంది ఎందుకు ఇది వచ్చింది నాకు, నా వల్ల కావట్లే, నేను ఇది వదిలేస్తా. ఎవరో ఒకళ్ళు దానికి కొంచెం అగ్ని కాజ్యం పోసినట్టు వాళ్ళు కొన్ని మాటలు చెప్తారు. అమ్మయ్యా ఇది బాగుందని వదిలేసావు అనుకోండి, వెళ్ళిపోయి గురు మహారాజ్ని అడిగామన్నమాట, ఏమిటి మహారాజ్ మీరైతే నాకు చెప్పారు అంత పెద్ద బండని కిందికి నెట్టమని, నా వల్ల కావడం లేదు, ఇంతవరకు ఒక ఇంచు కూడా కదలలేదు, మరి నేను ఎందుకు నెట్టాలి, అందుకని నేను భక్తిని వదిలేద్దాం అనుకుంటున్నానండి, నా వల్ల ఏది కాదు అసలు. అప్పుడు ఆయన చెప్పాడనమాట గురువు, అసలు నేను నిన్ను నెట్టమని చెప్పాను, అది జరిగిందా లేదా అని అడిగానా, ఎంత జరుగుతుంది దాని గురించి ఏమైనా ప్రశ్నించానా, ఇంత జరపాలి అని నీకేమైనా డెడ్ లైన్ పెట్టానా? లేదు, నెట్టమన్నాను. ఎందుకండి మరి జరగనప్పుడు ఎందుకు నెట్టాలి అంటే, అది నీ ప్యూరిఫికేషన్ కోసం, నీకది మంచిది, నీలో ఉన్న అనర్థాలను పోగొడుతుంది. మనం కొన్నిసార్లు వెళ్తాం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని ప్రయత్నం చేస్తాం, ఎవరు తీసుకోరు, కానీ మేము పదే పదే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి అని చెప్తుంటాం. ఎవరు తీసుకున్నప్పుడు ఎందుకు చేయాలి మాతాజీ, 2-3 సార్లు వెళ్ళాను ఒక్కళ్ళు ఒక బుక్ తీసుకోలేదు. వాళ్ళు తీసుకుంటారా లేదా తరువాత, నీ ప్రయత్నం నువ్వు చేసావా? చేస్తే ఏమవుతుంది, బుక్ తీసుకున్నప్పుడు ప్రయత్నం చేసి నేను పోయి కాళ్ళు నొప్పులేస్తాయి మాతాజీ, ఏం లాభం ఉండదు. ఉంటుంది, ఎవరు మనని ఎవరు పట్టించుకోకుండా బుక్ తీసుకుపోయి వాళ్ళ ముందు పెడితే మొహం తిప్పుకొని కొన్ని మొహం మీద కొన్ని 4 మాటలు కూడా అంటారు. అప్పుడు ఏం జరుగుతుంది, మనలో ఉన్న ఏమిటి ఈగో బయటికి పోయి మనకి వినయం వస్తుంది. వస్తుందా రాదా మాతాజీ, ఎవరైనా ప్రయత్నం చేసినా మీకేమనిపించింది? వస్తుంది మాతాజీ, తప్పకుండా తప్పకుండా వస్తుంది. ఒకవేళ
అది ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి తెలుస్తుంది. అందుకని ఎవరైతే మనకి సీనియర్స్ దీక్షా గురువు ఇన్స్ట్రక్షన్ ఇస్తారో దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా పాటించాలి. ఇంకొకటి, భక్తి జీవితంలో మనకి పురోగతి అనేది పక్కన వాళ్ళని చూసి కంపేర్ చేసుకోకూడదు. మనం ఏం చేయాలి? వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇదిగో మాతాజీలు కొంతమంది ఉదయమే 16 మాలలు చేస్తున్నారు. నేను ఇంతకుముందు 7 ఇంటికి లేచేదాన్ని, ఇప్పుడు నేను 6:30కి లేస్తాను. నా టార్గెట్ 6:30. అంతేకాని మొదటి రోజే 7 నుంచి 4 కాదు, అలా లేవకూడదు. మనకి ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట ముందుకి మనం టార్గెట్ పెట్టుకోవాలి. అలా మనం భక్తిలో పురోగతి చెందాలి. దానికి ఓపిక అవసరం. నువ్వు ఇప్పుడు 7 ఇంటికి లేచేవాడివి, మళ్ళీ నువ్వు 4 ఇంటికి లేవాలంటే నీకు 2 సంవత్సరాలు పట్టవచ్చు. 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఓపికగా ఎదురు చూడాలి. ఓపికగా ఎదురు చూస్తే అప్పుడు ఫలితం వస్తుంది. సరే, మీరు ఓపికగా ఎదురు చూడమన్నారు కదా మాటజీ, నేను ఇప్పుడు 4 మాలలు చేస్తున్నాను, ఇంకో సంవత్సరం కూడా అలానే చేస్తాను. ఓపికగా ఎదురు చూడాలి, కానీ పురోగతి కూడా చెందాలి. ఎలా ఉండాలి? పురోగతి చెందడానికి ఓపిక ఉండాలి ఖచ్చితంగా. అలా ఓపికగా ఉన్నామని పురోగతి లేకపోయినా పర్వాలేదు అనకూడదు. పురోగతి చెందాలి, ఓపికగా ఉండాలి, రెండు ఉండాలి. నేను ఒకటి పాటిస్తాను, ఇంకొకటి వదిలేస్తాను అంటే అలా కుదరదు. అప్పుడు మనకి స్థిరత్వం రాదు, పురోగతి ఉండదు. అందుకని భక్తిలో పురోగతి చెందాలి, స్థిరత్వం రావాలి అంటే మనకి ఓపిక అనేది ఉండాలి. అది మనం తెలుసుకోవాలి. ఆ తరువాత మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ అంటే అది ఎలా చెప్పవచ్చు అంటే, మనకి కొన్ని రకాలు, నేను ఇస్కాన్ కోరికలు, టెంపుల్స్ని కోరికలు ప్రార్థించడం, ఆశించడం, వేరే వాళ్ళ తపన గురించి చేయాలి, ఆశించడం, ఆశించడం కదా. ఆశించడం. ఏమిటి ఆశిస్తున్నాం మనం? ఏం ఆశిస్తున్నామంటే, మనము భక్తుల నుంచి ఆశిస్తున్నాము, మన నుంచి మనము కూడా ఆశిస్తున్నాము. ఆశించింది దొరక్కపోతే మనకి డిసప్పాయింట్మెంట్, అప్పుడు మనం భక్తిలోంచి బయటకు వస్తాం. ఎప్పుడు భక్తిలోంచి రావడానికి బయటకు మనం సిద్ధంగా ఉంటాం? మనకు కారణాలు కావాలి, ఇది ఒక కారణం. ఏం ఎక్స్పెక్టేషన్స్ అంటే, అసలు నేను ఎన్ని రోజుల నుంచి క్లాస్ జాయిన్ అవుతున్నాను, ఈ మధ్య నేను 4 రోజులైంది జాయిన్ అవ్వక, కానీ ఎవరన్నా ఒకసారి నాకు ఫోన్ చేయలేదు, నా గురించి మా కనుక్కోలేదు, మాట్లాడలేదు. ఏం భక్తులు వీళ్ళు, ఏం భక్తుల సంఘము నా గురించి పట్టించుకునే వాళ్ళే లేరు ఇందులో ఇస్కాన్లో. మనకి వాళ్ళందరూ కూడా, మన మెంటర్స్ అయినా మన తోటి భక్తులైనా, వాళ్ళందరూ కూడా నార్మల్ పర్సన్స్, భక్తులు సాధకులే. నీకు ఆరోగ్యం బాగాలేదని, నీ పరిస్థితి ఇలా ఉందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తే కదా తెలుస్తుంది. వాళ్ళు అనుకుంటారు నీకేమన్నా ఇబ్బంది ఉందేమో, అందుకని జాయిన్ అవ్వడం లేదో. మనసులో ఉంటుంది, కానీ కొన్నిసార్లు బిజీగా ఉండడం వల్ల చెయ్యలేకపోవచ్చు, అడగలేకపోవచ్చు. అంత మాత్రాన మనము ఎప్పుడు కూడా ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదు అని మనకు ఫ్రస్ట్రేషన్ రాకూడదు. ఎప్పుడు కూడా మనం ఏం ఆలోచించాలంటే పాజిటివ్ గానే ఆలోచించాలి. ఎలా అంటే, వాళ్ళందరూ కూడా బిజీగా ఉంటారు, వాళ్ళకి తెలియకపోవచ్చు నా పరిస్థితి ఇలా ఉంది అని. ఒకసారి నేనే ఫోన్ చేసి చెప్తాను, లేకపోతే నేనే మెసేజ్ పెడతాను, నా ఆరోగ్యం బాగాలేదు, ప్రే చేయండి మాతాజీస్, ఎవరైనా మీరు మాతాజీకి చెప్పండి, లేకపోతే మాతాజీకి డైరెక్ట్ గా మీరు పెట్టచ్చు మెసేజ్. ఎప్పుడు కూడా ఎవరి నుంచి కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండకూడదు. అందరూ కూడా సామాన్యులే. అంతే, ఎక్స్పెక్టేషన్ మన నుంచి మనం కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. మన నుంచి మనం ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం అంటే ఏమిటి? మాతాజీ బుక్ డిస్ట్రిబ్యూషన్ చెయ్యమన్నారు, నేను అందుకని ఇప్పుడు 2 పెద్ద బ్యాగులు తీసుకొని వెళ్తాను బయటికి, మొత్తం బ్యాగులు ఖాళీ చేసుకొని వస్తాను. అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎంత చేయగలమో అంత చేయడానికి ప్రయత్నించాలి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మాతాజీ ప్రీచింగ్ చేయమని చెప్పారు, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పమని చెప్పారు, అందుకని రేపు పొద్దున్నే నేను స్టార్ట్ చేస్తాను. చెయ్యండి, మీకు చేతనైనంతగా చెయ్యండి. కానీ ఒకళ్ళతోని పోల్చుకొని నేను, నాకు ఇది రావడం లేదు, నాకు ఇది చేత కావడం లేదు అని మనం మనము మనని మనమే టార్గెట్స్ పెట్టుకుంటాం. పెట్టుకున్నది చెయ్యలేకపోయాను బాధపడతాం. ఇందాక చెప్పాను నేను, నేను ఇంతకుముందు 7 ఇంటికి లేచేవాడిని, ఇప్పుడు 6 ఇంటికి లేస్తున్నానంటే గొప్ప విషయం. తర్వాత దాన్ని నేను పెంచుకుంటాను. కానీ ఈ రోజే నేను 4 ఇంటికి లేవలేదు అని, నా టార్గెట్ నేను రీచ్ అవ్వలేదు అని మనకు అసలు నాకు భక్తి అనేది చేత కాదు. అసలు ఈ భక్తి జీవితంలో ఉండడం కంటే ఇంకా ఇంకేదైనా బాగుంటుందేమో. నేను
ఇది చాలా దూరంగా ఉంది ప్రాసెస్, ఇది నాకు అంత పురోగతి అనిపించడం లేదు, అందుకని నేను మెడిటేషన్లోకి వెళ్ళిపోతాను. ఎన్నో రకాల మెడిటేషన్లు ఉన్నాయి, నేను ఆ ధ్యానం చేస్తాను, కుండలిని మెడిటేషను, లేకపోతే ఇంకేవేవో చాలా మెడిటేషన్లు ఉన్నాయి. నేను అందుకని వెళ్ళి ఆ మెడిటేషన్ నుంచి ప్రాక్టీస్ చేస్తాను. మనకి ఇంకా వింత వింత మెడిటేషన్లు చాలా ఉన్నాయి, నేను ఇంకా అవన్నీ పేర్లు చెప్పడం లేదు, ఇప్పుడు ఒకటి మాత్రం చెప్పాను. కేవలం అష్టాంగ యోగం ఒకటి మాత్రమే సరైన ధ్యాన పద్ధతి, అది భగవద్గీతలో చెప్పింది. ఇంకా ఎవరు ఏం చేసినా అసలు అది శాస్త్రంలో లేదు, శాస్త్రంలో చెప్పబడలేదు. అష్టాంగ యోగము మనకు చేత కాదు, అందుకని నేను భక్తిలో పురోగతి చెందలేకపోతున్నానని, నేను కొత్తది ఏదైనా మార్గాన్ని ఎంచుకుంటాను అని చెప్పి భక్తిలోంచి మనం బయటికి వెళ్ళకూడదు. ఏకాదశి చేయమన్నారు మాతాజీ, నేను నిర్జల ఏకాదశి చేసేస్తాను. ఏకాదశి చేయడం మొదలు పెట్టాను, ఇప్పుడు నిర్జల చేస్తాను. అది మనకి చేత కాకపోయినా కానీ నేను నిర్జల చేస్తానని పెట్టుకొని మనని మనం కష్టపెట్టడం, బాధ పెట్టడం చేసుకోకూడదు. మనము మనని మనం ఎంతగా చేయాలి అంటే మన స్థాయికి దాటి చేయకూడదు. మనము వాళ్ళని ఎవరైనా బాగా చేస్తుంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని సాధన ద్వారా పురోగతి చెందాలి, అంతే తప్ప ఈ రోజు చెప్తే నేను రేపటికల్లా మారుతాను, నేను చేసేస్తాను అన్ని, నేను రోజు మూడింటికే లేచి జపం చేసుకుంటాను. మనకి చేత కాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. పెట్టుకోవడం వల్ల కూడా మనం భక్తిలో స్థిరత్వం అనేది ఉండదు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకి చేతగాక బయటికి వెళ్ళిపోతాం. ఇంకొకటి, అందరి భక్తుల ముందు నేను గొప్పదాన్ని అని చూపించుకోవాలి, లేకపోతే అందరు నా గురించి ఏమనుకుంటారు. అందుకని నేను ఆదర్శ భక్తురాలిగా అందరి ముందు నటిస్తాను, ఎందుకంటే తప్పు కదా, భక్తుడు అంటే ఉత్తమ భక్తుడై ఉండాలి, నాకు అది స్థాయి లేదు, అందుకని అందరి ముందు నటిస్తాను, అప్పుడు ఆదర్శంగా ఉంటాను నేను. అలా కూడా ఉండకూడదు, నటన అనేది కొన్ని రోజులకి మనకి మన రియల్ నేచర్ కాకపోతే ఏం జరుగుతుంది అంటే మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మనని మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసుకోకూడదు. ఇంకొకటి, ఇది అందరం తప్పకుండా ఆచరించవలసింది, మనకి ఖచ్చితంగా స్నేహితులు ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి స్నేహితులు ఉండాలి. ఇప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాం కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉన్న స్నేహితులు ఉండాలి, అయితే బయటి వాళ్ళు ఉండకూడదా అండి అంటే నాకు ఎప్పటి నుంచో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా మంచి, వాళ్ళకి బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఉండకూడదా అంటే ఉండవచ్చు, తప్పు లేదు, కానీ వాళ్ళు మనని భక్తి జీవితంలోంచి బయటికి లాగే వాళ్ళు అయి ఉండకూడదు. ఒకవేళ మనని మనకిష్టమైన పద్ధతిలో మనం ముందుకు వెళ్తే ఎవరైనా మనని బయటికి లాగడానికి ప్రయత్నం చేయడము, మనని డిస్కరేజ్ చేసేవాళ్ళు, అసలు నీకు అవసరమా ఇది అనేవాళ్ళు, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. మనని మనని యాజ్ ఇట్ ఈజ్ గా చూసి మనకి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్ తోని ఫ్రెండ్షిప్ చేయవచ్చు, కానీ భక్తిలోకి వెనక్కు లాగే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇంకొకటి, మరి ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలండి అంటే మనకు ఉండే ఫ్రెండ్స్ ఎప్పుడైనా భక్తులు ఉంటే దానివల్ల కొంత లాభం ఉంది. దానివల్ల ఏం లాభం అంటే, ఇప్పుడు మనందరం కూడా భక్తి జీవితంలోకి వచ్చారు, ఇందులో మీరులో కొంతమంది జూనియర్స్ ఉన్నారు, కొంతమంది సీనియర్స్ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మీకు ఏదైనా ఒక సమస్య వచ్చింది, చిన్నది, మీరు చేసే దాంట్లో ఏదైనా ఒక సమస్య వస్తే కొన్ని మీరు మీ మెంటర్కి చెప్పి మీరు డిస్కస్ చేయవచ్చు, గురువులకి చెప్పవచ్చు, కానీ ప్రతి చిన్నదాన్ని మనం పోయి చెప్పగలమా వాళ్ళకి? ప్రతి చిన్నదాన్ని లేదు చెప్పలేము, వాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు, వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం ఉండవచ్చు. మన సీనియర్స్ తోని మాట్లాడాలంటే ఎప్పటికైనా మనకు కొంత బెరుకు అనేది ఉంటుంది, ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తాం కానీ ప్రతి చిన్నది చెప్పలేము కదా, అందుకని మన ఫ్రెండ్స్ ఉండాలి. ఒకవేళ జూనియర్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి పోయి మన ప్రాబ్లం ఏమైనా చెప్పాం భక్తిలో ఏదైనా ఒకటి, వాళ్ళు అనుకున్నారు అవునా మీరు కూడా ఇలానే ఉంటుందా, నేను కూడా అలానే ఉంటాను, మీరు కూడా అంతేనా, మీరు నేను ఒకటేనా, వాళ్ళు ఏమనుకుంటారు కొత్త వాళ్ళు, వాళ్ళకి మన మనసులో ఉన్నది చెప్పలేము. అందుకే ఏం చేయాలి, మనకి మన ఫ్రెండ్స్ ఉండాలి, మనతో పాటు భక్తి జీవితంలో ఉన్నవాళ్ళు, వాళ్ళతోని మనం ఏదైనా డిస్కస్ చేసుకోగలం, ఏదైనా చర్చించగలం, ఏదైనా హ్యాపీగా మాట్లాడగలం, ప్రశాంతంగా ఉండగలం. అటువంటి స్నేహితులు ఎవ్వరికైనా ఉండాలి, ఎంత సీనియర్ భక్తులకైనా సరే వాళ్ళకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉండాలి, వాళ్ళ మనసులో మాట చెప్పడానికి. అందుకని భక్తిలో పురోగతి చెందాలి. ఇప్పుడు మీరు ఒక కాలేజీకే వెళ్తున్నారనుకోండి, భౌతికంగా ఒక ఇంజనీరింగో మెడిసినో చదువుతున్నారు, ఆ కాలేజీలో కానీ ఎక్కడైనా మీకు ఫ్రెండ్స్ లేరనుకోండి,
నచ్చదు, ఎక్కువ రోజులు మనకి అక్కడికి వెళ్ళాలని అనిపించదు. ఎవరికైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు సంతోషంగా వెళ్తారు, ఫ్రెండ్స్తో కలిసి నేర్చుకుంటారు. అందుకని స్నేహితులు అనేది ముఖ్యం. ఎవరికైతే స్నేహితులు ఉండరో వాళ్ళు కూడా భక్తిలో పురోగతి చెందడం కష్టం అవుతుంది. ఖచ్చితంగా స్నేహితులు ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ఇన్స్ట్రక్షన్, చివరిది ముఖ్యమైనది. ఎప్పుడు కూడా మనము, నేను సీనియర్ని అయిపోయాను, నేను ఇప్పటికీ 16 రౌండ్స్ చేస్తున్నానండి, 16 రౌండ్స్ కూడా నాది అయిపోయింది శిక్షా ప్రోగ్రాము, ఇంకా కొన్ని రోజుల్లో నా దీక్ష వచ్చేస్తుంది, ఇంకా నేనెందుకు ఎవరు చెప్పిన మాట వినాలి? నేను ఎవరు? సీనియర్స్ మాటలైనా గురువు మాటలైనా ఎందుకు వినాలి? ఎందుకంటే నేను ఇప్పుడు చాలా సీనియర్ని అయ్యాను, నేను ఇండిపెండెంట్. ఎవరికైనా ఇటువంటి ఆలోచనే ఉంటుంది, నాకు అన్నీ తెలుసు, నాకు తెలిసింది నేను చేస్తాను. ఆ ఆలోచన అనేది ఎప్పుడైనా ఎవరికైనా ఉంటే వాళ్ళకి పురోగతి ఉండదు. కృష్ణుడు ఒక్కడే ఇండిపెండెంట్, మనం అందరం కూడా డిపెండెన్సే. మనకి కొంత ఇండిపెండెన్స్ ఉంది, ఎలా పురోగతి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక సేవ ఇచ్చారనుకోండి, ఆ సేవని ఎంత బాగా చేయవచ్చు అని మనకున్న స్కిల్స్ ని క్రియేటివిటీని పెట్టి మనం బాగా చేయవచ్చు. అంతే తప్ప ఆ సేవ ఎలా చేయాలి అనేది మనకి సీనియర్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇండిపెండెంట్ గా నేను భక్తిని చేస్తాను, నేను పురోగమిస్తాను అని ఎవరైతే అనుకుంటారో అక్కడ కూడా వాళ్ళకి బ్రేక్ పడినట్టే. ఎంత సీనియర్ అయినా సరే మనకు సీనియర్స్ ఉండాలి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి. మన సీనియర్స్ నుంచి మనం ఎప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మనకంటే కొంత ముందు వచ్చారు. మనం ఎలాంటివి అనుభవిస్తున్నాం వాళ్ళు అవన్నీ ఫేస్ చేసి ఉన్నారు. వాళ్ళు వేరే భక్తుల్ని కలుసుకుంటారు, వాళ్ళు ఎన్నో క్లాసులు విని ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి వాళ్ళకి తెలుసు. అందుకని ఎప్పుడు కూడా సీనియర్స్ గైడెన్స్లో ఉండాలి, అప్పుడే మనం భక్తిలో పురోగతి చెందగలం. నాకే అన్ని తెలుసు, నేనే అన్ని చేసేసుకుంటాను, నేను ఇప్పుడు చాలా సీనియర్ని అయ్యాను అని ఎవరు కూడా భావించకూడదు. మనది ఏమిటి? మనది గురు పరంపర, ఆచార్యులు చెప్పింది ఆచరిస్తాం. మనకి కొంత ఇండిపెండెన్స్ ఉంటుంది, కొంత స్వతంత్రంగా మన సేవ మనం చేయవచ్చు, కానీ ఎప్పుడు కూడా సీనియర్స్ గైడెన్స్ లో ఉంటే వాళ్ళు మన తప్పుల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకని ఎవరైనా సరే, అది ఎలాంటిదంటే ఒక పోలిక పోలుస్తున్నారనమాట సీనియర్ డివోటీస్. మనకి పోలిక అండి, నేను వాళ్ళతోని పోల్చడం లేదు, ఉదాహరణ చెప్తున్నానండి, జస్ట్ ఉదాహరణ, పోలిక కాదు. ఏమంటారంటే, ఇప్పుడు ఒక కుక్కకి యజమాని ఉంటే ఆ కుక్కని యజమాని ఎలా చూసుకుంటాడు? మంచిగా బిస్కెట్స్ పెడతాడు బయట నుంచి తెచ్చి, దాన్ని పట్టుకొని వాకింగ్ తీసుకొని వెళ్తాడు, మంచిగా మెడలో మంచి కాస్ట్లీ బెల్ట్ వేస్తాడు, దాన్ని వాకింగ్ తీసుకొని వెళ్తాడు, దాన్ని పక్కన సోఫాలో కూర్చోబెట్టుకుంటాడు. ఎన్నో ఉంటాయి మనకి. ఎవరైతే ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటారో వాళ్ళకి ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి కుక్కలకి. కుక్కలకి ఈ మధ్య మంచిగా పార్లర్లు ఉన్నాయండి, మళ్ళీ డాక్టర్స్ ఉన్నారు, ఎన్నో ఉన్నాయి. కానీ ఒక రోడ్డు మీద పోయే కుక్కకి ఫెసిలిటీస్ ఉంటాయా? అమ్మా కాలు ఉండవు మాత ఉండవు. కనీసం వాటికి ఉండవు డైలీ మాత ఆహారం, దానికి ఆహారం అన్నా దొరుకుతుందో లేదో కూడా డౌటే. తెలియదు. అలా అటువంటిది అనమాట మన పరిస్థితి. మనకు మెంటర్ లేకపోతే, ఉదాహరణ చెప్తున్నారు, మనము రోడ్డు మీద ఉన్న దాంతో సమానం. మనకు మెంటర్ ఉంటే మనకి యజమాని ఉన్నట్టు సమానం. అందుకే ఎప్పుడు కూడా మనకు ఒక మెంటర్ ఉండాలి, మనం ఏ స్థాయిలో ఉన్న భక్తులమైనా సరే. అదొకటి మనము తెలుసుకోవాలి. ఇప్పటి వరకు భక్తిలో పురోగతి చెందాలి అంటే ఏ విధమైన ఆ నియమాలు పాటించడం వల్ల మనం పురోగతి చెందగలము అనేది తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు చూద్దాము, మనం భక్తిలో చెయ్యకూడనివి ఏమిటి. మనకి ఉపదేశామృతంలో నేను ఈ శ్లోకాన్ని చెప్తాను, తరువాత దాన్ని ఏ విధంగా ఆచరణ చేయాలి అనేది కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. మనకి రూప గోస్వామి ఏం చెప్తున్నారంటే, 2వ శ్లోకంలో, ఇది ఉపదేశామృతం నుంచండి, అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహః జనసంగశ్చ లౌల్యంచ షడ్భిర్భక్తి వినశ్యతి. 6 రకాలుగా భక్తి అనేది పతనం చెందుతుందంట. అది ఎలా అంటే, అత్యాహార అంటే అవసరానికి మించి తినడం. ఎప్పుడు కూడా అవసరానికి మించి తినకూడదు. తినేసాం, బయటికి వెళ్ళాం, ఇంకేదో గెస్ట్ ఇంటికి వెళ్ళాం,
వాళ్ళు ఇంకేదో పెట్టారు. మరి నీ మధ్య ఎంత బాగుంది, ఇది టేస్టీగా ఉందని మళ్ళీ తినేసాం. ఈ మధ్య ఎలా పెరిగిపోయిందంటే, ఒకప్పుడు ఎవరైనా ఆహారం సరిగ్గా లేక మరణించే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు వచ్చేమో, వచ్చేవేమో, కానీ ఇప్పుడు ఆహారం ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి. పాప ఆహారం లేని వాళ్ళు వేరండి, వాళ్ళు ఎవరు మన క్లాసులు వినరు. ఈ పూట తినడానికి ఏమీ లేదు అన్న వాళ్ళు ఎవరు మన క్లాసులు వినరు, అన్ని బాగున్న వాళ్లే వింటారు. మనం మరి వాళ్ళ గురించి చెప్పుకుంటాం. ఆహారం ఎక్కువగా తీసుకోవడం, అత్యాహారం అసలు మంచిది కాదు. అయితే ఆహారము అంటే మనం అనుకుంటాం కేవలం భోజనం అని, కానీ అత్యాహారము అంటే ధనము కూడా. అత్యాహారం అవసరానికి మించి పోగేసుకోవాలని చూడటం. ఒకవేళ అవసరానికి మించి మనకు ధనం ఉంటే ఉండవచ్చు భగవంతుడి కృప వల్ల, దాన్ని మనం మనసుకు తీసుకోకూడదు, దాన్ని పట్టించుకోకూడదు, దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. దాని మంతాన అది ఉంటుంది, దాన్ని ఎలా ఉపయోగించాలో అది చూసుకుంటాం. అంతేకాని అత్యాన్ని ఎక్కువగా ధనాన్ని పోగేయాలి పోగేయాలని తాపత్రయం ఉండకూడదు. ఎప్పుడు ఎవరైనా ధనాన్ని ఎక్కువగా పోగేయాలని తాపత్రయంతో పనిచేస్తారో వాళ్ళు భక్తిలో పురోగతి చెందరు, భక్తిలో పతనం అవుతారు. అత్యాహారం ఎక్కువగా కావాలి అనే కోరిక ఉండకూడదు. చెప్పిన రెండవది, పడితే రెండవది ప్రయాసశ్చ. ప్రయాస దేనికి ప్రయాస అంటే, మనకి దేనికైనా సరే ప్రయాస ఎక్కువ అనేది ఉండకూడదు. కొన్నిసార్లు ఉంటుంది మనకి, చూడండి, అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుంటాం మనం. ఏంటివి ఆ అన్రియలిస్టిక్ గోల్స్? ఏమిటి అంటే, నా శక్తి ఏమిటి అంటే ఒక ఇంజనీర్ అవడమే ఎక్కువ అనుకోండి, నేనేమనుకుంటున్నానంటే నేను ఐఏఎస్ అయిపోవాలి, నాకు శక్తి లేదు, అయినా కానీ అనవసరపు గోల్ పెట్టుకున్నాను అనుకోండి. నేను నీ ప్రయాస ఎంత చేయాలి అంటే, నీ శక్తికి మించి నువ్వు నిరంతరం కష్టపడాలి. నువ్వు ఇంకా అంత కష్టపడితే నీకు ఇక భక్తి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇది మనం విద్యార్థులం కాదు, మనకి ఈ ఎగ్జాంపుల్ సూట్ అవ్వదు అనుకోండి, మనం ఇది వదిలేయొచ్చు. మనకి ఉదాహరణగా చూడాలి అంటే, ఎక్కువగా ప్రయాస, సరే చూద్దాం ఈరోజు నేను ఏదైనా స్పెషల్ చేయాలి మా ఇంట్లో కుటుంబ సభ్యులకు అనుకున్నాను. ఏమిటి స్పెషలు? ఓ గారెలో, బజ్జీలో, బోండాలో, అది మన స్థాయి. కానీ నేనేమనుకున్నాను, ఏదో వింతగా యూట్యూబ్లో చూసేసి ఈ రోజు మా ఇంట్లో వాళ్ళందరికీ బర్గర్ చెయ్యాలి అని పెట్టుకున్నాను అనుకోండి. అది నా వల్ల అవదు, ఏం చేయాలి? బయట వాడు వాడు బయట హోటల్స్ లో చేసే వాళ్ళకి అన్ని మిషన్స్ ఉంటాయి, ఎక్కువ మంది మనుషులు ఉంటారు, వాళ్ళందరూ కలిసి చేస్తారు. అంతమంది చేసే నేను ఒక్కదాన్ని చెయ్యాలని పెట్టుకుంటే అది అవుతుందా? ఉదాహరణ, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది అతి ప్రయాస. ఏదైనా జాబ్ హోల్డర్స్ ఉన్నారు, నాకు ఎంత శక్తి ఉందో అంత చెయ్యాలి, కానీ శక్తికి మించి మనం టార్గెట్స్ పెట్టుకోవాలి. శక్తికి మించి నేను రేపు ఈ నెలలో ఈ సంవత్సరంలో నేను మేనేజర్ని అయిపోవాలి. శక్తికి మించి ప్రయాస పడకూడదు ఏ విషయంలో అయినా సరే. అతిగా ప్రయాస పడ్డ వాళ్ళు ఎవరు కూడా భక్తిలో పురోగతి చెందలేరు, మనం అదొకటి తెలుసుకోవాలి. ఆ తరువాత మనకేం చెప్తున్నారు? ప్రజల్ప. ప్రజల్ప అంటే అనవసరమైన విషయాలు. ఎన్ని అనవసరమైన విషయాలు మనకు కావాలంటే, క్లాస్ చెప్తే చెప్పేది వినేదే కష్టము, శ్రద్ధగా వినేది ఇంకా కష్టము, గుర్తుంచుకునేది ఇంకా కష్టం. కానీ మీరు పక్కింటి ఆవిడతో మాట్లాడినప్పుడు, ఆమె ఏదైనా ఎదురింటి ఆమె గురించి చెప్పింది అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత అడిగినా కానీ ఆమె ఏం చెప్పిందో మనకు గుర్తుంటుంది. ఎందుకు అంటే మనకు అంత ఇంట్రెస్ట్, ప్రజల్పలో మనకు ఉన్న ఇంట్రెస్ట్ కృష్ణుడి మీద కృష్ణ భక్తిలో లేదు. ప్రజల్పకి వెళ్ళకూడదు, అనవసరమైన విషయాల గురించి ముచ్చట పెట్టకూడదు. మనం అనవసరమైన ఇప్పుడు మంచి విషయాలు మాట్లాడండి. ఏదైనా వాళ్ళకి మనం ఎవరితో అయినా మాట్లాడితే, ఒకవేళ మీకు బాగా అలవాటు ఉంది పక్కన వాళ్ళతో మాట్లాడము, మీరు సడన్ గా తలుపు తీశారు కానీ పక్కింటి ఆమె మిమ్మల్ని వదలలేదు, ఆమె చుట్టుపక్కల వాళ్ళందరి గురించి మీకు చెప్పేస్తుంది, అప్పుడు ఏం చేయాలంటే టాపిక్ ని తెలివిగా కట్ చేసి మీకు తెలిసింది మీరు చెప్పాలి కృష్ణ చైతన్యులు. అంటే ఏమవుతుంది అక్కడ? ప్రజల్పని కట్ చేసి మనం కృష్ణుడి గురించి చెప్తున్నాం. ఈరోజు తెలుసా, నిన్న నేను ఒక క్లాస్ విన్నాను, ఆ క్లాస్ లో మాతాజీ ఈ విధంగా చెప్పారు, మనం అంటే ఎక్కువగా తినకూడదంట ఇలా చెప్పారు, ఈ విధంగా ఎక్కువగా తింటే మనము ఏ పని చెయ్యలేమని చెప్పారు. అలా అని మనకు తెలిసిన జ్ఞానం మనం విన్నది వాళ్ళకి చెప్పాలి. అంటే ఏం చేయాలి? టాపిక్ ని డైవర్ట్ చేసి ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అది భక్తుల లక్షణం. అయ్యో ఈ తెలివి లేదు మాతాజీ, నాకు అవసరం లేదు, మీకు అవసరం లేదు, కృష్ణుడు ఇస్తాడు.
మీకు ఉండాల్సిన అవసరం లేదు, కృష్ణుడే అన్ని ఇస్తాడు. కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? దదామి బుద్ధి యోగంతం, నాకు శరణాగతి పొందితే నీకే నేను తెలివితేటలు ఇస్తాను, జ్ఞానం ఇస్తాను, బుద్ధిని ఇస్తానని చెప్తున్నాడు. మీరు అనుకోవాలి, ప్రజల్ప నేను చెయ్యను కృష్ణ, పక్కింటి ఆవిడ నన్ను వదిలిపెట్టడం లేదు, ఏం చేయాలో నీదే భారం, నాకు సంబంధం లేదు. అప్పుడు ఆ తెలివి ఆయన ఇస్తారు మీరు బయటికి వెళ్ళగాని. ఆ విధంగా అనవసరమైన విషయాల గురించి మాట్లాడితే వాళ్ళ యొక్క చెత్త మన మనసులో, మన మనసేమి చెత్త బుట్ట కాదు, అందరికి రెడీగా పెట్టి మీరు ఏ కావాలంటే చెత్త అందులో వెయ్యండి అని పెట్టడానికి. మన మనసును ఎప్పుడు కూడా చెత్త బుట్టని చెయ్యకండి, ఎవరికి పడితే వాళ్ళకి కన్వీనియంట్ గా ఆ చెత్త బుట్టని బయట పెట్టకండి. ఏం చేయాలి, మన మనసు ఎంతో శుభ్రమైనది, అందులో ఏం చేయాలి, అవసరమైనవి తీసుకోవాలి మనం. ఎవరేం చెప్తే అది వినకూడదు. నెక్స్ట్ ఏమిటి, నియమాగ్రహ అంటే నియమాలు పాటించాలి. ఏ విధమైన నియమాలు నిబంధనలు మనం చెప్పుకున్నాం అన్న ఒక క్లాస్ అంతా. శాస్త్రంలో ఒక భక్తులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని కొన్ని నియమాలు మనకి ఇచ్చారు. మనకి ఏం చెప్పారు, మనము శాస్త్రంలో మనం ముఖ్యంగా మినిమం చెప్తాను 4 నియమాలు ప్రతి భక్తుడు పాటించాలి. అవి కొన్ని నియమాలు, ఎప్పుడు కూడా భక్తుడిగా మనకి మనకి శాస్త్రంలో చెప్పిన నియమ నిబంధనల్ని మనం పాటించాలి. ఎప్పుడు కూడా నియమాలని ఉల్లంఘించకూడదు, నియమాలను ఉల్లంఘిస్తే కూడా మనము భక్తిలో పురోగమించలేము. అదొకటి తెలుసుకున్నాం. తర్వాత జనసంగశ్చ. జనసంగశ్చ అంటే ఇక్కడ మనము ముఖ్యంగా అభక్తులతోని సాంగత్యం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోని ఎన్ని రోజుల నుంచో మనకి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ లేకపోతే మనం ఉండలేకపోతున్నాం, అది అలవాటు పడిపోయాం. అయితే వాళ్ళు మంచి వాళ్ళు, మనని యాజ్ ఇట్ ఈస్ గా రిసీవ్ చేసుకునే వాళ్ళైతే ఓకే, కానీ వాళ్ళు అనవసరంగా మన మైండ్ ని పొల్యూట్ చేస్తున్నారు, అనవసరమైన చెత్తని మనలో నింపుతున్నారు, వాళ్ళు అనవసరంగా చెప్తున్నారు అన్నమాట, నీకు ఎందుకు ఇవన్నీ, ఇంతకుముందు హాయిగా ఉండేదానివి, ఇప్పుడు ఉదయమే లేస్తున్నావు, ఎందుకు నీకు వచ్చింది ఇదంతా, హాయిగా బయటికి వెళ్దాంరా, నీకు తెలుసా నీకు మొన్న నువ్వు టీవీ చూసావో లేదో, ఇప్పుడు శ్రావణ మాసం కదా, మొత్తం 50% కాదంట, ఏదో షాప్లో 80% ఆఫర్ ఉంది, పద మనం వెళ్దాం. మీకు అవసరమైతే, నిజంగా అవసరం ఉంటే వెళ్ళండి, అంతే తప్ప అనవసరంగా మనకి కన్సెషన్ ఇస్తున్నారని, మనకి తక్కువలో దొరుకుతున్నాయని, అవసరం లేకపోయినా విండో షాపింగ్ అని వెళ్ళకండి. అలాంటి వాళ్ళ సాంగత్యం చేస్తే మనకి ఏం నేర్పిస్తారు, అవే నేర్పిస్తారు. అందుకని అలాంటి వాళ్ళ సాంగత్యం వదిలేయాలి. ఆ తరువాత మనకి 6వది లౌల్యము. దేని మీదైనా సరే లౌల్యం అంటే, మనకి లౌల్యము అంటే కావాలి, ఖచ్చితంగా నాకు కావాలి అనే ఆశ, అది దేని మీదైనా మంచిది కాదు. భౌతికమైన విషయాల మీద అసలు మంచిది కాదు. ఒక వ్యక్తి అయినా, ఒక వస్తువు అయినా, ఒక విషయం పైన మనకి లౌల్యం ఉండకూడదు. అది ఖచ్చితంగా నాకు కావాల్సిందనే కోరిక. ఎప్పుడైతే అతి ఎక్కువగా మనకి ఏ విషయం మీద లౌల్యం ఉంటే, ఎప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తాం, అప్పుడు కూడా మన భక్తిని అది పతనం చేస్తుంది. లౌల్యం మనకి కృష్ణ భక్తిలో ఉండాలి, అది సరి అయిన లౌల్యం. కానీ భౌతికమైన విషయాల్లో లౌల్యం ఉండకూడదు. షడ్బిర్ భక్తి వినశ్యతి, ఈ 6 విధాలుగా మన భక్తి అనేది పురోగతి చెందదు, భక్తిలో మనం పతనం అవుతాం. అవి ఏమిటి, అత్యాహార అంటే ఎక్కువగా తినడం, ఎక్కువగా సంపాదించడం, ప్రయాస భౌతికమైన విషయాల కోసం ఎక్కువగా ప్రయాస పడడం, ప్రజల్ప అంటే అనవసరమైన విషయాలు, నియమాగ్రహ అంటే నియమాలు, శాస్త్ర నియమాలని మనం ఆచరించకపోవడం, జనసంగశ్చ అభక్తులతోని సాంగత్యం, లౌల్యం అంటే ఏదైనా భౌతికమైన విషయాలు వస్తువుల పట్ల నాకు ఖచ్చితంగా కావాలని విపరీతమైన కోరిక, అది లౌల్యం. ఈ 6 విషయాలు కూడా మనని భక్తిలో పతనం అయ్యేలాగా చేస్తాయి. దీనిని మనము చాలా సింపుల్ గా కొన్ని నేను చెప్తాను, దాని విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒక 10 మినిట్స్ లో 5 మినిట్స్ లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ డోంట్స్, ఏమి చెయ్యకూడదు, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. బ్యాడ్ అసోసియేషన్, బ్యాడ్ అసోసియేషన్ ఎలాంటిది అంటే, మనకి బ్యాడ్ అసోసియేషన్ అంటే కొంతమందికి, మీరు నేను ఇందాక చెప్పాను, ఏం చెప్పాను, అభక్తులకి దూరంగా ఉండాలి. అభక్తులే కాదు, భక్తుల్లో కూడా కొంత బ్యాడ్ అసోసియేషన్ ఉండవచ్చు. ఎందుకంటే అందరు భక్తులు కూడా
భక్తిలో పురోగతి చెందాలి అనేది కొంత ఉండకపోవచ్చు, వాళ్ళు కొత్తగా వచ్చి ఉండవచ్చు, కొంతమందికి ఎక్కువ సీరియస్నెస్ ఉండదు, వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ అంత సీరియస్గా లేరు. అలాంటి వాళ్ళు కూడా మనని కొంత వాళ్ళ మాటల ద్వారా మనని భక్తి నుంచి కొంచెం దూరం చేయడానికి ప్రయత్నం చెయ్యవచ్చు. అందుకని భక్తులతో కూడా సాంగత్యం చేసినా మనం సెలెక్టివ్గా చెయ్యాలి. ఎవరితో మనం సాంగత్యం చేస్తున్నాం వాళ్ళ వల్ల మన భక్తి అనేది పురోగతి చెందాలి. పురోగతి చెందకపోతే భక్తులతో అయినా కానీ ఎక్కువ సాంగత్యం చెయ్యకూడదు. ఇది మనం ఒకటి తెలుసుకోవాలి. ఆ తరువాత ఇంకొకటి ఏమిటంటే అపచారం, భక్తుల పట్ల చేసే అపచారం, అది ఏదైనా సరే. ఎప్పుడైతే మనము భక్తులతోని అపచారం చేయడం అంటే భక్తుల్ని చూసి వాళ్ళని కామెంట్ చేయడము, నిందించడము, వాళ్ళలో లోపాలు వెతకడము, ఒకవేళ భక్తుల్లో లోపాలు ఉండవచ్చు, ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు, అందరం కూడా సాధన చేస్తున్నాం, లోపాలు ఖచ్చితంగా ఉండవచ్చు, మీకు చూడగానే కనిపించవచ్చు. వీలైతే మీకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటే చెప్పండి మంచిగా ఇది కరెక్ట్ కాదని తెలుసుకోవడానికి. ఒకవేళ మీరు చెప్పే పరిస్థితుల్లో లేరనుకోండి, మనకు సంబంధం లేదు, వాళ్ళలో ఉన్న మంచిది మాత్రం తీసుకోవాలి, చెడు మనకి సంబంధం లేదు, వాళ్ళ గురువు వాళ్ళ మెంటర్ ఎవరో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళతోని మనకి సంబంధం లేదు, మన పురోగతి మనం చూసుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా అపచారం చేస్తే ఏమవుతుంది, అపచారం చేయడం వల్ల ఏం జరుగుతుంది, వెంటనే మీకు అర్థమవుతుంది రియాక్షన్ ఏమిటి అంటే మీకు భక్తిలో ఇంట్రెస్ట్ తగ్గి భౌతికమైన విషయాల పట్ల ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. నిన్నటిదాకా నాకు క్లాసు ఉంటే బాగుండేది అనిపిస్తుంది, ఇవాళ ఏంటో ఈ క్లాసు ఏ వింటాం, నాకు ఇవాళ క్లాస్ వినాలనిపించట్లేదు అనిపించింది అనుకోండి, ఏదో రోజున మీరు ఏదైనా అపరాధం చేసినట్టు. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అపరాధం చేయడం వలన మనకి ధనం పట్ల మరియు ఆపోజిట్ జెండర్ అంటే స్త్రీ అయితే పురుషుల పట్ల, పురుషులైతే స్త్రీల పట్ల కూడా వ్యామోహం పెరుగుతుంది, అది ఇంకా పతనమైన స్థితి. కానీ భక్తులు అయితే కొంత మనకి పురోగతి అనేది తగ్గిపోతుంది అపచారం చేస్తే. అందుకని భక్తుల పట్ల అపచారం చెయ్యకండి. నెక్స్ట్ ఇంకొకటి, ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఏమిటి అంటే సరళ స్వభావం ఉండాలని. భక్తులకి సరళ స్వభావం లేకపోతే ఏమవుతుంది అంటే మనము ఒకటి చెప్తాము కానీ మన ఆలోచన ఒకటి, నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి, సరళ స్వభావం లేదు, పొలిటికల్ గా ఉంది మన మైండ్, ఏమేమేమో ఆలోచిస్తుంది, ఏమేమో ఆలోచిస్తుంది. అలా ఎప్పుడు కూడా భక్తులు ఉండకూడదు. మనం పొలిటికల్ గా ఉన్నాము అంటే సరళ స్వభావం లేము అంటే మనం ఏం చేస్తాము, మన మెంటర్స్ ముందు అలానే ఉంటాం, చుట్టుపక్కల భక్తులతోని అలానే ఉంటాం, మనలో ఉన్న మంచి చెడు ఎవరికి అర్థం కాకుండా మనం మేకప్ వేసుకుంటాం, కవర్ చేసుకుంటాం. ఇంకా అప్పుడు మనలో ఉన్న లోపాలు వెళ్తే వాళ్ళకి తెలియకుండా నువ్వు ఎంత కవర్ చేసుకుంటే ఏం జరుగుతుంది, మనం అంత పతనం అవుతాం. అందుకని ఎప్పుడు కూడా భక్తిలో మనము సరళ స్వభావం లేకుండా పొలిటికల్ మైండ్ తోని ఉండకూడదు. నెక్స్ట్ ఇంకొకటి, ఇది అందరూ ఖచ్చితంగా చేసే తప్పు, ప్రతి ఒక్కళ్ళము కూడా, మన మనసు మాటని మనం వినకూడదు. అదేమిటి మాతాజీ, మన మనసు మాట వినకపోతే పక్కన వాళ్ళ మనసు మాట వినాలా అంటే, మనం చూడండి మన మనసు ఎలాంటిదంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదు, అనవసరమైన చెత్త అంతా మన మనసులో ఉంటుంది. అసలు నిన్న నేను గుడికి వెళ్ళాను, నేను ఏ తప్పు చెయ్యలేను, అయినా సరే ఆ మాతాజీ నన్ను ఏదో అనేసి నేను ఏమన్నానన్నది, మా అత్తగారు అసలు నేను ఏమీ అనలేదు, 100% నాది కరెక్ట్, అందరికీ అర్థమవుతుంది, కానీ ఆమె నన్ను తిడుతూ ఉంది, నన్ను తప్పు పడుతూ ఉంది ఉత్తుత్తుగానే, ఎందుకంటే నా మీద అంత జెలసీ ఆమెకి. ఇలాంటివి మనకి ఆ అత్తగారి మీద, కుటుంబ సభ్యుల మీద, భర్త మీద, పిల్లలు తప్పు చేస్తే ఇంకా వాళ్ళు బాగా పెద్ద అయిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళ లోపాలు కనిపిస్తాయి. చిన్న పిల్లలు అనుకోండి మనం ఎక్కువగా కనిపించవు, పట్టించుకోము. భక్తులు ఎవరైనా, తోటి భక్తులు ఏమైనా అన్నారనుకోండి, ఇంకా అదే 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 ఎంత ఆలోచిస్తామంటే, లేవగానే అదే ఆలోచన, జపం చేస్తూ అదే ఆలోచన, మంగళారతి చేస్తూ అదే ఆలోచన, ఏం చేసినా అదే. అసలు కృష్ణుడే గుర్తురాడు మనకి, కృష్ణుడి కంటే వాళ్ళన్న విషయాలు ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. అంతగా మనం కృష్ణ లీలలు స్మరణం చేసుకుంటే కనుక ఎంత గొప్ప భక్తులం అవుతామో,
అలా చేయం మనం. ఎవరి మనని ఏమన్నారో ఎప్పుడుది మన చిన్నప్పుడు విషయం కూడా గుర్తు తెచ్చుకుంటాం అవసరమైతే. నిన్నటి నుంచి చిన్నప్పుడు దాకా పోతాం, ఎందుకు పోయావంటే మనకే తెలియదు. అందుకని మనసు మాట వినొద్దు, మనసు చెప్పేది మనం వినడం మానేయాలి. ఏం చేయాలి మరి? మనసుకు మనమే చెప్పాలి. ఏం చెప్పాలి? నాకు తెలుసు నిజంగా వాళ్ళు అన్నారు, కానీ నువ్వు నోరు మూసుకో, నాకు తెలుసు అసలు నేను అసలు గొప్ప భక్తురాలనే కాదు, ఇంకా నాలో ఎన్నో అనర్థాలు ఉన్నాయి, నా అనర్థాలు పోగొట్టడానికే నాకు ఇదంతా జరిగింది, కృష్ణుడు నా మీద కృప చూపిస్తూ ఉన్నాడు, నేనేమన్నా గొప్ప భక్తురాలివా నువ్వేమన్నా వాళ్ళు ఏదో అన్నారని అంత గింజుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు ఏం తప్పు చేయలేదా? అలా మనం ఏం చేయాలి? మన మనసుకి చెప్పాలి. మన మనసు చెప్పే మాటలు వినకూడదు. మనం ఏం చేస్తాం? మన మనసు ఏం చెప్తే అది వింటాం, ఎంత బాగుంటాయో ఏం చెప్తే అది ప్రతి నిమిషం వింటాం. ఒక్కరోజు కూడా మనసుకి మనం ఏం చెప్పాం? చెప్పాలి, అవసరమైతే దువ్వాలి, దాన్ని దారిలోకి తెచ్చుకోవాలి. కృష్ణుడు నా మీద కృపతోని నాకు ఇదంతా చేస్తున్నాడు అనే భావన ఉండాలి. ఒకవేళ మన మెంటర్స్ నేను ఏ తప్పు చేయలేదు, అసలు తప్పు చేసిందేమో గౌరీ మాతాజీ కానీ నన్ను తిట్టారు అని శ్రీదేవి మాతాజీ అనుకుంది అనుకోండి, అవును ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంటా, అలా ఆలోచన ఉండకూడదు. ఏం చేసినా అది మన మంచికే. ఒకవేళ అలా అన్నారనుకోండి, అందువల్లే కదా నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను, నాలో ఉన్న అనర్థాలు పోతున్నాయి. ఒకవేళ వీలైతే నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఏం జరిగింది విషయం. అలా ఆలోచించాలి. కానీ మనని ఎవరేమో అన్నారు, ఎవరి అందరి ఆలోచన ఇలానే ఉంటుంది. ఇంకా మనకి ఎవరు కూడా మనసు ప్యూరిఫై అవ్వాల. ప్యూరిఫై అయినప్పుడు ఇవన్నీ పోతాయి, కానీ సాధనలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సర్వసాధారణం. అందుకని మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏమిటి అంటే, అవాయిడ్ ఫెమిలియర్, అంటే మనము ఎక్కువగా ఏం చూస్తూ ఉంటామంటే, ఎక్కువగా మన కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా చేస్తాం. భక్తులు మీరందరూ ఆన్లైన్లోనే కలుస్తూ ఉన్నారు, దగ్గరగా కలవరు. కుటుంబ సభ్యుల పట్ల కూడా మనం ఎక్కువగా పిల్లల విషయంలో ఇలా చేస్తూ ఉంటాం. వాళ్ళకి మనం అన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పాలి, ఎలా ఉండాలి అనేది చెప్పాలి. కానీ వాళ్ళ గింత కూడా వాళ్ళని బ్రతకనీయకుండా ప్రతి నిమిషం మనమే వాళ్ళ దాంట్లో దూరి ప్రతి దాంట్లో మనం సలహాలు ఇవ్వడం, వాళ్ళ ఆలోచనని ఇవ్వకుండా, మనం వాళ్ళని ఏమి చెయ్యనీయకుండా మనం ప్రతి దాంట్లో దూరి వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు. అవసరమైనప్పుడు అడిగినప్పుడు ఏదైనా సలహాలాగా ఇవ్వచ్చు, నిమిష నిమిషం మన సలహాలే ఉండకూడదు. అలా ఏమవుతుందంటే, ఎంత భార్య అయినా భర్త అయినా భక్తులు, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా భక్తులైనా సరే పిల్లలైనా సరే, వాళ్ళకంటూ కొంత స్పేస్ ఇవ్వాలి. మనం స్పేస్ ఇవ్వకుండా ఇక దూరిపోయి నిమిష నిమిషం మన ఇన్స్ట్రక్షన్సే వాళ్ళ బుర్ర నిండా నింపకూడదు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది మన మీద, వాళ్ళకి నచ్చదు. మనం మన పట్ల ఎవరైనా చేసినా మనకి నచ్చదు. అందుకే మనం కూడా ఎవరి పట్ల ఆ విధంగా చెయ్యకూడదు. ఇంకొకటి ఇది గృహస్థులకు కూడా వర్తిస్తుంది, బ్రహ్మచారులకి సన్యాసులకి కూడా. ఎక్కువగా మనీతోని మనం డీలింగ్స్ పెట్టుకోకూడదు. మనీతోని మనకి ఏదైనా కానీ టెంపుల్ ఏమైనా సేవ ఇచ్చారనుకోండి, మనకి ఇచ్చిన సేవని ఎప్పటికప్పుడు చేసి వాళ్ళకి మనం రిపోర్ట్ ఇవ్వాలి. మనీ మనీ విషయంలో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. కుటుంబంలో అయినా సరే, ఒక గృహస్థుగా కూడా మనం ఏ ఒక విషయంలో ఉన్నా మనీతోని ఎక్కువగా డీలింగ్స్ ఉండకూడదు. మనకి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా ఉండాలి. మన బాధ్యత ఎంత వరకు అంతవరకే చేయాలి. ఎక్కువగా పెట్టుకుంటే అది కూడా మనని అదే ఆలోచనలో ఉండేటట్టు చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇది భక్తుల విషయంలో ఎక్కువగా వర్తిస్తుంది. ఆ భక్తుల విషయంలో కాదండి, తప్పు చేసిన విషయంలో నేను చెప్పడం లేదు, ఆ భక్తుల విషయంలో కాదు. ఆ భక్తుల విషయంలో కొంచెం తప్పు చేస్తే మనం చెప్పవచ్చు, కానీ భక్తుల విషయంలో ఎవరైనా ఇద్దరు సీనియర్ భక్తుల విషయంలో ఏదైనా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, యాక్చువల్గా వాళ్ళు ఇద్దరు చేసేది కరెక్ట్ కావచ్చు, వాళ్ళ యాంగిల్లో వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది, వీళ్ళ యాంగిల్లో ఇది కూడా కరెక్టే అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే, వాళ్ళ గొడవలో జస్ట్ మనం వినాలి చూడాలి అంతే తప్ప, మనము ఎవరిదో ఒక సైడ్ తీసుకుని వేరే వాళ్ళని విమర్శించకూడదు. మనకి అది ఎలా అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనకి దక్ష యజ్ఞంలో దక్ష ప్రజాపతిని ఆయన
దక్ష ప్రజాపతి శివుణ్ణి విమర్శిస్తాడు. విమర్శించినప్పుడు ఏం జరుగుతుంది? దక్ష ప్రజాపతి విమర్శిస్తాడు, శివుడు సైలెంట్ గా ఉంటాడు. కానీ అటువైపు దక్ష ప్రజాపతి వైపు భృగు మహర్షి, ఇటువైపు నంది, ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు శాపాలు ఇచ్చుకుంటారనమాట. అది ఎంతగా అంటే, యాక్చువల్ గా తిట్టింది ఎవరిని? ఆయన తూలనాడింది ఎవరిని? శివుణ్ణి. ఆయన సైలెంట్ గా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళ ఫాలోవర్స్ కొట్టుకుంటారనమాట, వీళ్ళు పతనం అవుతారు, వాళ్ళు అలానే ఉంటారు, బాగుంటారు. అందుకని సీనియర్ భక్తుల విషయంలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనకి తెలిసినా కానీ మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి, విని ఊరుకోవాలి. కానీ ఎవరిదో ఒక సైడ్ తీసుకొని వాళ్ళని విమర్శించకూడదు, ఇది కూడా అపరాధం అవుతుంది. ఆ విధంగా మనం పతనం అవుతాం. మనం ఏం చేయాలి? తెలుసుకొని వినాలి, చాంటింగ్ చేసుకోవాలి. మనది మనం ఎవరి సైడ్ తీసుకోకూడదు. ఇది ఎక్కువగా మీరు టెంపుల్లో సేవలు చేయడానికి పోయినప్పుడు ఇది మీకు ఎక్కువగా అనుభవం అవుతుంది, మీకు ఆన్లైన్లో ఇది ఎక్కువగా అనుభవం కాకపోవచ్చు. ఈ విధంగా మనము భక్తిలో స్థిరంగా ఉండాలి అంటే, మనము ఎప్పుడైతే నేను ఇందాక కొన్ని రెండు శ్లోకాలు చెప్పాను, ఉపదేశామృతంలో ఇచ్చిన ఆ రెండు శ్లోకాల్లో ఉన్నాయి, దాదాపుగా మనం పాటిస్తే మనం నిష్ఠా స్థాయికి వస్తాం. మనం భక్తిలో మనం ముందుగా నిష్ఠా స్థాయి అంటే ముందుగా సాధు సంగ భజన క్రియ, ఆ తరువాత మనకి భజన క్రియ అంటే గురువు, ఆ తర్వాత అనర్థ నివృత్తి, ఆ తర్వాత నిష్ఠ అనేది వస్తుంది. మనకి ఇవన్నీ వెళ్ళడానికి, ఈ నిష్ఠా స్థాయికి రావడానికి మనకి కొంత సాధన అవసరం. భక్తిలో మనం స్థిరంగా ఉన్నప్పుడు మనం ఆ స్థాయికి వస్తాం, లేకపోతే ఆ స్థాయికి రాలేము. ఇవన్నీ కూడా ఆ స్థాయికి రావడానికి మనకి సహాయపడతాయి. ఎందుకంటే భక్తిలో మీరందరూ కూడా పురోగతి చెందడానికి ప్రయత్నం చేస్తున్నారు, అయితే అందరికీ కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంది. అటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఆ సమస్యల నుంచి ఎలా బయటపడి భక్తిలో పురోగతి చెందాలి అనేది కొంత తెలుసుకుంటే మీకు అవసరం అవుతుందేమో, ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పడానికి ప్రయత్నం చేశాను. హరే కృష్ణ మాతాజీ. ఏమైనా కానీ మిస్టేక్స్ ఉన్నా, ఎవరిని మీరు ఏమన్నా తప్పుగా చెప్పినట్టు, హర్ట్ చేసినట్టు అనిపించినా క్షమించండి. హరే కృష్ణ. మీ కామెంట్స్, ఎనీ క్వశ్చన్స్, హరే కృష్ణ.